Right, types of drug administration. Right. See, శరీరంలో ఈ ఔషధాలను పంపించే విధానంలో రైట్ వాటి యొక్క క్యారెక్టర్ని బట్టి అవి చేంజ్ అయినాయి. క్యారెక్టర్ని బట్టి అవి మార్పు చెందినాయి. ఉదాహరణకి ఒక ఔషధం శరీరంలో తొందరగా కరగాలి అనుకున్నప్పుడు దానికి ఒక రూట్ని ఎంచుకుంటారు. ఒక ఔషధం శరీరంలో నెమ్మదిగా కరగాలి అనుకున్నప్పుడు దానికి ఒక రూట్ని ఎంచుకుంటారు. శరీరంలో ఒక ఔషధం ఎక్కువ సేపు ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఒక రూట్ని ఎంచుకుంటారు. అంటే శరీరంలో ఔషధము రైట్ ప్రయాణించే విధానంలో ప్రయాణాన్ని బట్టి టైప్స్ ఉంటాయి. రైట్, స్పీడ్గా ప్రయాణించాలా, స్లోగా ప్రయాణించాలా, ఎలా ప్రయాణిస్తే అది ఏ విధమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ద రూట్ ఆఫ్ drug administration is depend on pharmacokinetic drug movement. Drug movement ni batti dani define chestaru and dani yokka essentiality and dani concentration ni batti define avutundi. Right, so deentlo rakarakala paddhatulu unnai. We just go with that. Mandulu right icche paddhatulalo rakarakalu unnai. Okati dantlo rendu vidhaga classify chesam manamu, enteral పారెంట్రల్. ఎంటరల్ అనే పదం దేనికి సంబంధించిందమ్మా అంటే ఒక ఔషధాన్ని రైట్ జీర్ణక్రియ వ్యవస్థలో ఎక్కడ పంపించినా కానీ ఏ వ్యవస్థ ఒక ఔషధము జీర్ణక్రియ వ్యవస్థలో కనుక పంపించాల్సి వస్తే దాన్ని ఏమని పిలుస్తాం? ఎంటరల్ అని పిలుస్తాం. ఏంటి ఎంటరల్? ఎంటరల్, ఎంటరల్ రైట్. ఎంటరల్ అనే ఔషధము, ఎంటరల్ అనే పద్ధతి, ఎంటరల్ అనే పద్ధతిలో ఔషధము దేనిలో చేరుతుంది? ఇది ప్రశ్న. ఇన్ ఎంటరల్ రూట్ డ్రగ్స్ ఆర్ ఎంటర్డ్. డ్రగ్స్ ఆర్ ఎంటర్డ్ ఎంటరల్ రూట్ డ్రగ్స్ ఆర్ ఎంటర్ ఇన్ జిఐ సిస్టమ్. జిఐ సిస్టమ్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్, రెండు సేమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ జిఐ సిస్టమ్. దీన్ని మార్చి మార్చి అడుగుతాడు రైట్. So, okavela, if the drug is entering into the digestive system or GI system, right? Such route of drug administration, drug administration, route of drug administration. Na anta peda padam nen malli malli balakan kabatti route of right administration. Rao garani balakta nenu right rao right route of administration. Dini simple ga mana vaadakala right mana telugu bhashalo nen shortcut chesi emni rao right. రావు గారు కనుక రైట్ జిఐ సిస్టమ్, ఏ సిస్టమ్? జిఐ సిస్టమ్ లో వెళ్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఎంటరల్ అని పిలుస్తారు దాన్ని, ఎంటరల్ రైట్. దాంట్లో ఏమేమి వస్తాయంటే నోట్లో పోతేనేమో ఓరల్, నోట్లోనే నాలుక కింద పోతేనేమో సబ్లింగ్వల్, దవడలకు పోతేనేమో బక్కల్. దవడలకు పోతేనేమో బక్కల్, దవడలకు వేసుకుంటాం రైట్. అది కాకుండా రైట్ కింద నుంచి ఇస్తే రైట్, కింద నుంచి ఇస్తే, చర్మం కింద నుంచి కాదు, కింద అంటే డైజెస్టివ్ సిస్టమ్ కింద అంటే రెక్టల్ రైట్. యానల్ అండ్ రెక్టల్, రెక్టల్ రూట్ నుంచి వస్తే దాన్ని రెక్టల్ అంటాం రైట్. సో అయితే ప్రశ్న ఏంటంటే ఎంటరల్ రూట్ కి సంబంధించి, ఏ రూట్ కి? ఎంటరల్ రూట్ కి సంబంధించి ఏమేమి వస్తాయి అని అడుగుతాడు. ఎంటరల్ రూట్ కింద ఏమేమి వస్తాయి కింద వాటిలో అని అడుగుతాడు ప్రశ్న. జాగ్రత్త, ఎంటరల్ రూట్ లో ఏమేమి వస్తాయి అంటే ఎంటరల్ రూట్ కి సంబంధించి ఓరల్ వస్తుంది, సబ్లింగ్వల్ వస్తుంది, బక్కల్ వస్తుంది, రెక్టల్ వస్తుంది. ఓరల్ రూట్ లో ఇచ్చేది మాక్సిమం టాబ్లెట్స్. ఓరల్ రూట్ లో ఇచ్చేది టాబ్లెట్స్. ఇవి కాకుండా కొన్ని లిక్విడ్స్ కూడా ఇస్తారు. అంటే ఆయిల్ సబ్స్టెన్సెస్. ఏ సబ్స్టెన్సెస్? ఆయిల్ సబ్స్టెన్సెస్. Fluid substances kuda istaru. That is very important to understand that. That root called as a enteral root. Migitha anni enti? Parenteral root. Parenteral lo injection. Parenteral lo injection ante enti? Parenteral lo injection oka type. Right. What is injection? Shariram lopala. Shariram lopala gucchuta gurtu pettukondi. Enti adi? గుచ్చుట. గుచ్చుట అని ఏమంటాము? ఇంజెక్షన్ అంటాం. మింగుటని ఇంజెషన్ అంటాం. ఇంజెషన్
ఇంజెషన్ మింగుట గుచ్చుట నిన్న రాసుకున్నారు కదా ఈ పదము దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గుచ్చుట ఇచ్చుట రెండు వేరు వేరు రైట్ సో గుచ్చుట మింగుట ఇచ్చుట కాదు గుచ్చుట మింగుట రెండు వేరు వేరు ఇంజెక్షన్ లో రైట్ ఒక ఔషధాన్ని సూది ద్వారా మాత్రమే ఇస్తారు ఇంజెక్షన్ లో ఇంకేమైనా పద్ధతి ఉందా వేరేది ఇంజెక్షన్ లు అనేవి అన్ని ఏది సూది అంటే ఏంటి సిరేంజ్ ఏమి యూజ్ చేస్తారు సిరేంజ్ అండ్ నిడిల్ సిరేంజ్ అండ్ నిడిల్ రైట్ ఈ సిరేంజ్ అండ్ నిడిల్ ద్వారా ఇచ్చే ఏ ఔషధాన్ని కూడా మనం ఏమని పిలుస్తాం అంటే ఇంజెక్షన్ అంటాం దట్ ఇస్ కాల్డ్ యాస్ ఏ ఇంజెక్షన్ దాంట్లో రకరకాలుగా ఉంటుంది పద్ధతి ఇంజెక్షన్లలో రైట్ ఆ ఇంజెక్షన్లు కండరాల లోపలికి ఇస్తే ఐఎం రక్తనాళాల లోపలికి ఇస్తే ఐవి రైట్ అండ్ వెన్నుపూసలో ఇస్తే ఇంట్రాటీకల్ ఇంట్రాటీకల్ ఐటి అంటర దాని ఇంట్రాటీకల్ టీకల్ టీకల్ ఇంట్రా టీకల్ పెట్టలేదా సరే ఇంట్రాటీకల్ ఇంట్రాటీకల్ సో మనం గుర్తుపెట్టుకునేటప్పటికి ఇది ఇంట్రాటీకల్ దేనిలో ఇస్తారు వెన్నుపూస ఎప్పుడు వెన్నుపూస ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకటి ఇంట్రాటీకల్ చెప్పండి రైట్ స్పైనల్ అనస్థీషియా స్పైనల్ స్పైనల్ అనస్థీషియా అనే ఔషధాన్ని ఏ పద్ధతిలో ఇస్తారు ఇంట్రాటీకల్ టీకల్ అండి టీకల్ ఇంట్రాటీకల్ ఇంట్రాటీకల్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ రైట్ వెన్నుపూసలో మందు పంపించడం ఉదాహరణలు చెప్పాను కదా ఇవన్నీ మనం మాట్లాడతాం రైట్ దిస్ వి కాల్ యాస్ ఏ ఇంజెక్షనల్ టైప్ ఏ ఇంజెక్షనల్ రైట్ దాంట్లో సబ్క్యుటేనియస్ ఉంటుంది సబ్క్యుటేనియస్ రైట్ ఆ తర్వాత ఇంట్రా డర్మల్ ఉంటుంది ఇంట్రా డర్మల్ ఉంటుంది సబ్క్యుటేనియస్ ఉంటుంది ఇవి ముఖ్యమైనవి ఇవి దేంట్లో ముఖ్యమైనది ఇంజెక్షన్ లో దేంట్లో ఇంజెక్షన్ రాయకుండా కాకుండా రైట్ పుయ్యుట అంటారు ఏంటిది పుయ్యుట ఏదైనా ఒక ఔషధాన్ని పూసినట్టయితే అది చర్మం మీద పూస్తావో ఇంకెక్కడ పూస్తావో రైట్ మొత్తానికి అయితే ఏంది పుయ్యుట పుయ్యుట అనేది ఏ విధంగా ఉంటుందమ్మా అంటే దాని టాపికల్ అప్లికేషన్ అంటాం ఏమంటాము టాపికల్ అప్లికేషన్ టాపికల్ అప్లికేషన్ ఏంటో చెప్తాం టాపికల్ అప్లికేషన్ అంటే పుయ్యుట రైట్ సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇన్సఫ్లేషన్ ఇన్స్టాలేషన్ అనేసి ఇవన్నీ ఇరిగేషన్ ఇదంతా ఒక్కొక్కటి చెప్తా దాంట్లో అన్ని అవసరం లేదు కొన్ని ఇంపార్టెంట్ ఏంటో చెప్తా నేను ఆ తర్వాత ఇన్హలేషన్ పీల్చుట ఇందాకేంటి పుయ్యుట పుయ్యుటని ఏమని పిలుస్తాము టాపికల్ అప్లికేషన్ పీల్చుటని ఔషధాన్ని పీలుస్తున్నాడు రోగి ఔషధాన్ని పీలుస్తున్నాడు ఈ పద్ధతిని ఏమని అంటారు ఇన్హలేషన్ ప్రశ్న రాసుకున్నారు కదా రోగి ఔషధాన్ని పీలుస్తున్నాడు రోగి ఔషధాన్ని పీలుస్తున్నాడు రోగి ఔషధాన్ని పీలుస్తున్నారు ఏమంటారు ఇన్హలేషన్ రోగి ఔషధాన్ని పీలుస్తున్నాడు ఏమంటారు ఇన్హలేషన్ ఏ పేషెంట్ ఇస్ రైట్ ఇన్హేల్ ద మెడిసిన్ కాల్డ్ యాస్ ఏ ఇన్హలేషన్ టెక్నిక్ టాపికల్ అప్లికేషన్ సరే మొత్తానికి అయితే కొంచెం వచ్చింది కదా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చెప్తాను రైట్ ఒక ఔషధాన్ని మనము మింగొచ్చు రైట్ కింద నుంచి తీసుకోవచ్చు దవడలో పెట్టుకోవచ్చు నాలుక కింద పెట్టొచ్చు రైట్ ఆ తర్వాత గుచ్చొచ్చు సూది ద్వారా కండరాలలో గుచ్చొచ్చు రక్తనాళాలలో గుచ్చొచ్చు రైట్ చర్మం కింద గుచ్చొచ్చు రైట్ చర్మం కింది పొరలలో గుచ్చొచ్చు అర్థమైందా రైట్ సో ఈ విధంగా చేయడాన్ని మనము రావు అని పిలుస్తాం ఏమని పిలుస్తాము రావు రావు ఎవరు మళ్ళీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ రావంటే మళ్ళీ మీరు పరేషాన్ కావద్దు మళ్ళీ ఏ రావు సార్ కొత్తగా రావచ్చునని రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మందులు ఇచ్చు పద్ధతి
తెలుగులా మందులు ఇచ్చు పద్ధతి దట్ ఇస్ ఏ షార్ట్ కట్ దెన్ ఇఫ్ యు హావ్ టు గో ఇన్ ద నెక్స్ట్ కంటిన్యూయేషన్ తదుపరి గనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ దాంట్లో ఓరల్ ఏంటిది ఓరల్ ఓరల్ రొట్ట రైట్ సో ఓరల్ అనేది చాలా సులభమైన పద్ధతి ఇది అవునా కాదా ఏ పద్ధతి సులభమైన పద్ధతి నోటి ద్వారా ఇచ్చుట ఈజీగా ఇచ్చొచ్చు ఇలా అడుగుతాడు ఏందంటే చీఫ్ మెథడ్ రైట్ చౌకైనా అంటే సులభమైనదని అర్థం తెలుగులా చౌకైనది అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే దీనికి ఈ మందు నోటి ద్వారా ఇచ్చే మందుకి ఏదైనా ఖర్చు అవుతదా ఏ ఖర్చు కాదు రైట్ అదే వేరే రూట్ల ద్వారా అయితే ఖర్చు అవుతది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందిని ఇంజెక్షన్ లో ఎక్కియాలి ఖర్చు అవుతదా ఖర్చు కాదా ఖర్చు అవుతది ఎందుకు అవుతదమ్మా అంటే దాని సిరంజి కొనాలి ఎక్కిచ్చే టోట రావాలి ఫస్ట్ ఇయాడ రేపు సిరంజి కొనుడు పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆ మంది అయితే ఎక్కిచ్చోడు కావాలి కదా అవునా కదా రైట్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇయాడ రేపు ఆయా కూడా ఎక్కిచ్చేస్తుంది అనుకోండి రైట్ నర్సింగ్ ఆఫీసర్స్ మీరే వెళ్ళాల్సిన అవసరం లేదు రైట్ ఆ వార్డ్ బాయ్ కి ఆ ఇంజెక్షన్ వచ్చిందబ్బా పోయి వేసినాపో అంటే పిహెచ్సి లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇట్లాంటి డైలాగులు ఇస్తారనమాట ఏం చేస్తారంటే ఇవి మా బాగా బిజీగా ఉన్నట్టు ఏదో ఫోన్ చూసుకుంటూ రైట్ ఆ వార్డ్ బాయ్ని పిలిచి ఇంజెక్షన్ అట వేయాలట వేసినాపో అంటది ఆయన ఏదో ప్రొఫెషనల్ అన్నట్టు ఆయన ఎప్పుడో ఎవరో గుచ్చుతాడు అయితే ఓ తర్వాత చెప్తా కదా కానీ రైట్ సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ చీప్ మెథడ్ గోళీలు వేసుకోవడం అనేది ఎవరితోని కూడింది కాదు కాబట్టి ఎగ్జాంపుల్ అదే అడుగుతాడు సులభమైన చవక రైట్ సులభమైన చవకైన పద్ధతి ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటిది ఆ పద్ధతి ఓరల్ సులభమైన చవక పద్ధతి ఏంటమ్మా అంటే ఓరల్ ఓరల్ దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు ఎలాంటి ఖర్చు ఉండదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అది దాని అడ్వాంటేజ్ అది దాని అడ్వాంటేజ్ రైట్ అడ్వాంటేజ్ లో ఇన్ని రాయొచ్చు ఈజీగా సులభమైన పద్ధతి రైట్ చాలా అనుకూలమైన పద్ధతి రైట్ చవకైన పద్ధతి అర్థమైందా రైట్ సులభమైన పద్ధతి అనుకూలమైన పద్ధతి రైట్ ఆ తర్వాత చవకైన పద్ధతి ఈ మూడిటిని ఇస్తాడు సులభమైనది అనుకూలమైనది చవకైన రైట్ మందుల ఔషధాన్ని తీసుకునే పద్ధతి ఏది ఓరల్ ఇగో ఇదే ప్రశ్న ప్రశ్న ఏందంటే సులభమైన అనుకూలమైన తక్కువ ఖర్చుతో కూడిన రైట్ మందులిచ్చు పద్ధతి ఈజీ కన్వీనియంట్ నాన్ ఎక్స్పెన్సివ్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఇస్తాడు రైట్ ఓరల్ ఇంట్రావీనల్ లేదంటే రైట్ టాపికల్ అప్లికేషన్స్ ఎక్సెట్రా అని చెప్పేసి దట్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ రైట్ ఎందుకు టాపికల్ అప్లికేషన్ చౌకైనదా సులువైనదా అంటే అంత ఈజీ కాదు రైట్ చాలామంది ఏం చేస్తారమ్మా అంటే ఏది మసాజ్ చేయకూడదు అని రాసి ఉంటుంది రైట్ జస్ట్ ఆయింట్మెంట్ని అప్లై చేయండి రుద్దకండి అని రాసి ఉంటుంది అర్థమైందా మనోళ్ళు ఏం చేస్తారమ్మా అంటే దాన్ని రుద్దుతారు మనోళ్ళకి అతికే తెలివి మరీ ఎక్కువ రైట్ గాయం తగిలిందంటే వాసిందంటే జెండు బామ్ని తీసుకెళ్ళి జబ్బ జబ్బ రుద్దుతారు తెల్లారి కట్ల ఎర్రగా అవుతుంది అది అరే నేను జెండు బామ్ రుద్దినే కదా మొత్తానికైతే మానాలుగానే ఇది ఎర్రగా ఎందుకు అయిందంటే దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ డు నాట్ మసాజ్ అని రాసి ఉంటుంది రైట్ అంటే గాయాల దగ్గర రుద్దకూడదు జెండు బామ్ తెలుసా మీకు నొప్పులకు రుద్దాలే తప్ప గాయానికి జెండు బామ్ రుద్దకూడదు మనకు అది తెలియదు గాయం మీద పుండు మీద పోసి తప్ప తప్ప రుద్దుతాం రైట్ అది ఇన్ఫ్లేమ్ అయ్యి నెక్స్ట్ డే ఎర్రగా అయ్యి ఆ తర్వాత పుండు కాస్త పగిలి ఆ తర్వాత కథ వేరే స్టార్ట్ అవుతుంది రైట్ అంటే గిత్త దాంతో పోయేదాన్ని గింత వేసుకుంటాం దట్ ఈస్ ఏ టెక్నిక్ మనకు తెలిసిన అధిక తెలివి టెక్నిక్ అది రైట్ సో అది రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రైట్
మౌత్ కి, దాని తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ అంటే నోటి ద్వారా మాత్రలు తీసుకున్నట్టయితే దాని యొక్క దుష్ఫలితము, దుష్ఫలితమా ఏమంటారు డిసడ్వాంటేజ్ ది? దుష్ప్రభావమా? దుష్ప్రభావం అంటే డిసడ్వాంటేజ్ అంతే కదా, రైట్? దుష్ఫలితమో దుష్ప్రభావం ఏంటి? అలా తీసుకుంటే ఏ ఇబ్బంది? ఇబ్బంది ఏంటి? రైట్? ఇబ్బంది ఏంటి? చూడండి, ఓరల్ గా తీసుకునే మందు మొదటగా గుర్తుపెట్టుకోండి, అది నిమ్మలంగా కరుగుతుంది. ఏం కరుగుతుంది? నిమ్మలంగా కరుగుతుంది. వేసుకున్న ఎమ్మటే రైట్ జ్వరం టప్ అంటదా? రైట్ అనది కదా. అదేంది? గొట్టం గుండా నిమ్మలంగా పోయి స్టమక్ లోకి పోయి అక్కడ ఎవరితో కలిసి అక్కడ నుంచి వేరే దగ్గరికి పోయి ఇంటెస్టైన్ లో పోయి కరువుడు మళ్ళీ రక్తంలో కలిసి రక్తం నుంచి కాలేయానికి పోయి కాలేయంలో తుకుడా అయిపోయి అప్పుడు దాని సైడ్ దగ్గర పోతుంది. ఇదంతా చేయడానికి దానికి పట్టే సమయం ఎంత అమ్మా అంటే మినిమం 30 మినిట్స్ పడుతుంది. మినిమం 30 మినిట్స్ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే, మ్యాక్సిమము దానికి 1 అవర్ పడుతుంది. అంటే దాని రియాక్షన్ ఎంతసేపు తర్వాత స్టార్ట్ అవుతుంది? వేసుకున్న 30 మినిట్స్ టు 1 అవర్లో దాని రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దానికి ఒక డిసడ్వాంటేజే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా నొప్పేస్తుంది, బాగా నొప్పి వస్తుంది అప్పుడు, అంటే కండరాల నొప్పి, నేను చెప్పేది ఏ నొప్పి? కండరాల నొప్పి, జాయింట్ పెయిన్ ఏదో పెయిన్, రైట్? ఒక దగ్గర బాగా నొప్పి ఉంది. ఇప్పుడు నువ్వు గోలు వేసుకుంటే ఎమ్మటే ఈ నొప్పి తగ్గుతుందా? ఇది దీనికి బెస్ట్ పని ఏందమ్మా అంటే స్ప్రే. అరే బెస్ట్ పద్ధతి ఏంది? స్ప్రే. డైరెక్ట్ గా స్ప్రే కొట్టుకున్నావు అనుకో చల్లగా అయిపోతుంది, రైట్? అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఉంది, డిస్అడ్వాంటేజ్ చెప్పాను కదా. రావు గారు ఎట్లా అంటే పరిస్థితులను బట్టి రావు గారిని ఏ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. రావు గారిని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే పరిస్థితులను బట్టి యూజ్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా, రైట్? ఒక పరిస్థితిని ఇంకో పరిస్థితిలో యూజ్ చేసుకుంటే అది పనిచేయదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? సో ఇక్కడ ఏం చెప్తున్నావు, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిస్అడ్వాంటేజ్. ఏది? లో సాల్యుబిలిటీ ఆఫ్ ది డ్రగ్ ఉంటుంది. ఏ సాల్యుబిలిటీ? లో సాల్యుబిలిటీ ఆఫ్ ది రైట్ డ్రగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ కి సాల్యుబిలిటీ కూడా తక్కువ, ఎందుకంటే స్టమక్ లోకి వెళ్ళేసరికి డ్రగ్, కొన్ని డ్రగ్లు ఇనాక్టివేట్ అవుతాయి, డ్రగ్లు ఇనాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ అనే డ్రగ్ ని నోటి ద్వారా తీసుకోవచ్చా? ఎందుకు? నేను చెప్పింది ఏమన్నా అర్థమైంది కదా. పెన్సిలిన్ అనే డ్రగ్ ఎప్పుడైనా విన్నారా? పెన్సిలిన్ టాబ్లెట్ రూపంలో దొరుకుతుందా? ఎందుకు? ఎందుకు? సరే, విషయం ఏంటంటే పెన్సిలిన్ అనే డ్రగ్ ఉంది కదా, అది స్టమక్ లో ఉండే హెచ్సిఎల్, రైట్? జీర్ణాశయంలో ఉండే హెచ్సిఎల్ ఉంది కదా, దానితోని కనుక కలిసింది అనుకో ఈ డ్రగ్ ఇనాక్టివేట్ అయిపోతుంది, పనిచేయకుండా పోతుంది. దేంతో కలిస్తే? స్టమక్ లో ఉండే హెచ్సిఎల్తో కలిస్తే. కాబట్టి అలా డైరెక్ట్ గా దాని లోపల వేయకుండా దాని చుట్టూ, రైట్ జెలాటిన్. జెలాటిన్ అంటే ఏందో తెలుసా? జెలాటిన్ అంటే యాసిడ్ తర్వాత ఆల్కలైన్ లో కరిగేది అని అర్థం. ఆల్కలైన్ లో కరిగేది అంటే క్యాప్సూల్. ఇప్పుడు అర్థమైందా? జెలాటిన్ అంటే అర్థం కాదు కానీ క్యాప్సూల్ అర్థమైందా? పెన్సిలిన్ అనే డ్రగ్ ని క్యాప్సూల్ లో తయారు చేసి అమోక్సిలిన్ అంటారు అని నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? పెన్సిలినే డ్రగ్, బట్ దాన్ని చుట్టూ ఒక క్యాప్సూల్ని తయారు చేసి దాని లోపల పెన్సిలిన్ని నింపితే దాని పేరే అమోక్సిలిన్. ఏంటి సార్ దాని కథ అంటే, ఏం లే, అది స్టమక్లో పోయి కరగదు, దానికంటే ఆమ్లంలో కరగదు, యాసిడ్లో కరగదు. దానికి ఎప్పుడైతే క్షారం తగులుతుందో, క్షారం అంటే బేస్, ఆల్కలైన్, ఎప్పుడైతే తగులుతుందో ఆటోమేటిక్గా షీట్ ఉంటుంది కదా, ఆ షిట్ కరిగిపోతుంది, ఆ డ్రగ్ ఓపెన్ అయిపోతుంది. అదే దాంట్లో ఉండే గమ్మత్. అప్పుడు అది తప్పించుకున్నట్టే కదా. దేని నుంచి తప్పించుకుంది? హెచ్సిఎల్ నుంచి తప్పించుకొని పోవడానికే క్యాప్సూల్స్ తయారు చేయబడతాయి. ఇది గుర్తుపెట్టుకో. ఒక డ్రగ్కి క్యాప్సూల్ ఎందుకు చేస్తారు సార్ అంటే, క్యాప్సూల్ అనేది స్టమక్ నుంచి తప్పించుకొని పోవడానికి. ఇజ్ ఇట్ వెరీ క్లియర్ కదా? దట్ ఈస్ అమ్మా ఎస్కేప్ అయ్యి తర్వాత ఇంటెస్టైన్ లో పోగానే ఆల్కలైన్ వస్తుంది కదా, ఆల్కలైన్ కి కరిగిపోతుంది. ఇంటెస్టైన్ లో స్టమక్ తర్వాత వచ్చేది ఇంటెస్టైన్, స్టమక్ నుంచి జారి యాజ్ ఇట్ ఈస్ గొట్టము ఇంటెస్టైన్ లో పోతుంది. ఇంటెస్టైన్ లో పోగానే
కరుగుడు స్టార్ట్ అవుతుంది. రైట్, దాన్ని ఏమంటాము ఆల్కలైన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కొవ్వు ఉంది కదా, కొవ్వు యాక్చువల్గా అన్నం నోట్లో కరుగుతుంది. రైట్, మాంసం జీర్ణాశయంలో కరుగుతుంది. నిన్న చెప్పినా కదా నేను అదే పోషకాలు చెప్పేటప్పుడు, అన్నం నోట్లో నుంచే కరగడం మొదలవుతుంది, మాంసం జీర్ణాశయం నుంచే కరగడం మొదలవుతుంది. కానీ కొవ్వులు పేగుల నుంచి కరగడం మొదలవుతాయి. అంటే అది నోట్లో కరగదు, జీర్ణాశయంలో కరగదు. ఎక్కడ కరుగుతుంది? పేగులలో కరుగుతుంది. రైట్, ఈ మందు కూడా ఇంతే, నోట్లో కరగదు, జీర్ణాశయంలో కరగదు, ఎక్కడ పోయి కరుగుతుంది? ఎందుకమ్మా అంటే అక్కడ ఆల్కలైన్ నేచర్లో మాత్రమే బ్రేక్ డౌన్ అవుతాయి. అది కొవ్వు కానీ క్యాప్సూల్ కానీ, కొవ్వు కానీ క్యాప్సూల్ కానీ. దిస్ ఈస్ అబౌట్ దట్ ద లాజిక్ ఆఫ్ ద డ్రగ్. లాజిక్ ఆఫ్ ద డ్రగ్, దాన్ని ఏమని పిలుస్తామంటే క్యాప్సూల్ అని పిలుస్తాం. ఏంటి ఇది? దీని యొక్క అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. అంటే వేసుకునేటప్పుడు కంపల్సరీ ఎలా వేసుకోవాలి సార్? అంటే క్యాప్సూల్లోకి వేసుకోవాలి. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటమ్మా అంటే ఓరల్గా తీసుకుంటే, ఓరల్గా తీసుకునే మ్యాక్సిమం డ్రగ్స్కి నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఏముంటుంది? నాజియా వామిటింగ్ సెన్సేషన్. ఇంకొకటి బిట్టర్ అని అన్ప్లెజెంట్ ఉంటుంది. వీళ్ళని మన గ్లాస్ ఉంది కదా, గ్లాస్ క్లోజ్ చేయమను. గ్లాస్ క్లోజ్ ఉందా? రైట్, ఏముంటుంది? బిట్టర్ ఉండొచ్చు. అంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత నోరంతా చేదు ఉంటుంది కదా, అది దాని యొక్క ఒక డిసడ్వాంటేజ్, దాని యొక్క డిసడ్ అట్లా ఒక డ్రగ్ అనేది డిసడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్, ఎగ్జాంపుల్లా ఏ టైప్ ఆఫ్ మందులు తీసుకుంటామంటే పిల్స్, ఇందాక చెప్పాను కదా. రైట్, పిల్స్, పిల్స్ అంటే టాబ్లెట్స్ వేరు, పిల్స్ వేరు. రైట్, పిల్ అంటే ఏంటమ్మా అంటే, పిల్స్ అంటే ఏంటమ్మా అంటే ఒకటే చాలు అన్నిటి బదులు, అది పిల్స్. అంటే అన్ని యూజ్ చేసే బదులు ఒకటి యూజ్ చేస్తే చాలు అనుకునేది ఏంటమ్మా అంటే పిల్స్. ఇది ఒక రకం. రైట్, పిల్స్లో రెండు మూడు మందులు అన్ని కలిపి ఒక దాంట్లో తయారవుతాయి, దాన్ని ఏమంటాము? పిల్స్ అంటాం, పిల్స్. రైట్, ఆ తర్వాత టాబ్లెట్స్ మీకు తెలుసు. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? క్యాప్సూల్స్, క్యాప్సూల్స్, క్యాప్సూల్స్. ఇవి దానికి సంబంధించిన డ్రగ్స్ రూపాలు, దానికి సంబంధించిన రూపాలు. ఓరల్లో ఇంకొక టైప్ సబ్లింగ్వల్ అండ్ బక్కల్. సబ్లింగ్వల్ అండ్ బక్కల్. సబ్లింగ్వల్ అంటే నాలుక కింద వేసుకునే మందు. సో అది జీర్ణాశయం ద్వారానే వెళ్ళాలి, డైరెక్ట్గా రక్తంలో కలవడానికి లేదు, బట్ స్లోగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? స్లోగా వెళ్ళాలి. అలాంటి ఒక మందు పేరు ఏందమ్మా అంటే బీపీ టాబ్లెట్. ఏ టాబ్లెటా? ఏందది? రైట్, నైట్రోగ్లిసరిన్. దాని పేరేంది? నైట్రోగ్లిసరిన్. ఎన్టీజీ టాబ్లెట్ అంటారు దాని పేరు షార్ట్ అట్లా. ఎన్టీజీ, ఆ మందు పేరేంటి? ఎన్టీజీ అంటే నైట్రోగ్లిసరిన్ అనే టాబ్లెట్. నైట్రోగ్లిసరిన్ అనే టాబ్లెట్ ఇది బీపీ పేషెంట్ కేసే టాబ్లెట్, గుర్తుపెట్టుకోండి. ఏ పేషెంట్కి? బీపీ పేషెంట్ కేసే టాబ్లెట్. దాని పేరేంటి? ఎన్టీజీ. ఫుల్ నా షార్ట్ అట్లా నైట్రోగ్లిసరిన్, 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 ఎన్టీజీ టాబ్లెట్. ఇది బీపీ పేషెంట్లో వేస్తాం, బీపీ పేషెంట్లో వేస్తాం. అమ్మా బీపీ రేజ్ అయితే తగ్గడానికి, అంటే యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ ఇది. నైట్రోగ్లిసరిన్ అనేది యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్. రైట్, నైట్రోగ్లిసరిన్ రెండు విధాలుగా యూజ్ చేస్తారు. డైరెక్ట్గా గ్యాస్ రూపంలో యూజ్ చేస్తారు బ్లడ్ వెజిల్స్ని డైల్యూట్ చేయడానికి. రైట్, నెక్స్ట్ నోట్ నాలుక ద్వారా యూజ్ చేస్తారు బ్లడ్ వెజిల్స్ని డైల్యూట్ చేయడానికి, అది హైపర్టెన్షన్ కండిషన్లో. రైట్, దాన్ని యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్, అధిక రక్తపీడనం ఉన్న రోగికి ఇచ్చే మందు. నాలుక కింద వేస్తే కరుగుతుంది, ఎందుకు కరగదు? నిమ్మలంగా కరుగుతుంది. నాలుక కింద అయిందంటే నిమ్మలంగా కరుగుతుంది. రైట్, కానీ కరిగి వెళ్ళిపోతుంది, కరిగి వెళ్ళిపోతుంది. రైట్, నువ్వు సపరిచే టాబ్లెట్స్ నాలుక కింద వేసుకొని సపరించినావు అనుకో, స్లోగా ఇట్ విల్ గో ద స్లోగా వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నైట్రోగ్లిసరిన్ యాక్షన్. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇవి ఓరల్కి సంబంధించి. దేనికి సంబంధించి? ఓరల్కి సంబంధించింది. రైట్, అండ్ గుర్తుపెట్టుకోండి, ఓరల్కి సంబంధించి అంటే నోటి ద్వారా ఇచ్చే మందులలో చిన్నపిల్లలకి. రైట, చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందమ్మా అంటే, చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మందుని మనం ఏం చేయాలి? రైట్,
రైట్. దాన్ని ఫస్ట్ ఏం చేయాలి అమ్మా అంటే బ్రేక్ చేయాలి, దాన్ని క్రష్ అంటారు రైట్. క్రష్ చేసి రైట్, క్రష్ చేసి, క్రషింగ్ అంటే తెలుసు కదా రైట్, క్రష్ చేసి ముక్కలు ముక్కలు చేసి దాన్ని కరిగించి, కరిగించిన దాన్ని సరిపాలు అంటే వాటర్ ఇంత అంత అని కొలవడానికి ఏం లేదు, తగిన వాటర్ వేసి మింగియాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద కిడ్స్ చిల్డ్రన్స్ రైట్. అది చిన్న చిన్న పాయింట్లు ఏమైనా వస్తే యూ కెన్ ఏబుల్ టు హ్యాండిల్. నోట్లో మంది వేసేటప్పుడు చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి ఏమైనా క్వశ్చన్ అడిగిన అనుకో, రోజు మీకు తెలిసినాయి అవి. దట్ ఈస్ నథింగ్ ఈజ్ స్పెషల్ రైట్. దీంట్లో పాలల్లో మందులు ఏది కలిపి చెప్పకూడదు యాక్చువల్గా, యాజ్ పర్ రూల్ రైట్. యాజ్ పర్ రూల్ ఏ డాక్టర్ అడ్వైజ్ చేయడు పాలల్లో కలిపి ఏమని చెప్పేసి. బట్ సమ్ ఆఫ్ ది ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఉన్నాయి కదా, వాడిని వాళ్ళు అడ్వైజ్ చేస్తారు పాలలు కలిపి, తేనెలు కలిపి, నీళ్ళలు కలిపి. దట్ కంపోజిషన్ బేస్డ్ ఆన్ ద కంపోజిషన్, డ్రగ్ కంపోజిషన్ బట్టి, డ్రగ్ ప్రాపర్టీస్ని బట్టి ఉంటుంది. డ్రగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, డ్రగ్కి ఏంటి ప్రాపర్టీస్ అంటే దీంట్లో కలిపితే ఈ డ్రగ్ ఖరాబ్ అవుతుంది రైట్. దీంట్లో కలపకూడదు, దీంట్లో కలపాలి అనేది ఉంటుంది, దాన్ని ప్రాపర్టీ ఆఫ్ ఏ డ్రగ్ అంటారు. డ్రగ్ ప్రాపర్టీని బట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద డెప్త్. డాక్టర్ విల్ అడ్వైస్, నువ్వు అడ్వైజ్ చేయడానికి లేనేలే, అసలు నీకు సంబంధమే లే. డాక్టరే చెప్తాడు ఏంటి ఇది పాలలో కలుపు, నీళ్ళలో కలుపు, దాంట్లో కలుపు, దీంట్లో కలుపు. లేదు, నువ్వు నేర్చుకోవాలంటే ఫార్మకాలజీ డెప్త్ నేర్చుకోవాలి రైట్. అప్పుడు నువ్వే డాక్టర్ అవుతావు కదా రైట్. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ యూ అండ్ నెక్స్ట్ పర్సన్ రైట్. ఇది బక్కల్ బక్కల్కి సంబంధించి నైట్రోగ్లిసరిన్ చెప్పేశాను కదా. ఏ దేనికి సంబంధించి బకల్ అంటే నాలుక కింద మోస్ట్లీ రైట్. బకల్కి సంబంధించి రైట్. సో దెన్ ఇంజెక్షన్స్ రైట్. ఇంజెక్షన్స్ బక్కల్ అంటే నాలుక కింద కాదు, సబ్లింగ్వల్ అంటే నాలుక కింద, బక్కల్ అంటే దౌడ రైట. దౌడ తంబాకు తెలుసు కదా, ఏంబాకు అంబర్, అంబర్ రైట్. ప్రిపేర్ చేస్తాడు, యాక్టివేట్ చేస్తాడు అంబర్ని. అంబర్ ఎట్లా పెట్టుకోవాలో తెలుసు కదా రైట్. గుట్కాలు అంబర్లు ఎట్లా పెట్టుకోవాలి, అంబర్ పెట్టుకుంటారు రైట్. అంబర్లో ఏముంటాయి సార్ రైట్. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, నార్కోటిక్ లో నికోటిన్ అనే నార్కోటిక్ ఉంటుంది. ఏటైనా నికోటిన్ అదేం చేస్తుంది అంటే స్లోగా నెమ్మదిగా రైట్ ఈ నికోటిన్ ని రిలీజ్ చేస్తుంది. అంబర్ వేసుకుంటే ఏమొస్తా సార్, ఎందుకు వేసుకుంటారు సార్ ఈయన దౌడల అంబర్ అంటే, నీకు నా జ్ఞానోదయం వచ్చేటప్పుడు నువ్వు కూడా అదే వేసుకోవాలి, నొప్పి బాగుంటుంది కాబట్టి. జ్ఞానోదయం అంటే జ్ఞానదంతం, విజ్డమ్ టీత్ వస్తుంది కదా. దౌడ పన్ను వచ్చినప్పుడు దౌడలు బాగా నొప్పిలేస్తాయి, అప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏందో తెలుసా, అంబర్ వేసుకోవాలి. ట్రై చేసేవు ఎందుకంటే ఎప్పుడు నికోటిన్ వాడడానికి సడన్ గా చిన్న తంబాకు ముక్క కొంచెం వేసుకున్న గండిన కళ్ళు తిరిగి కింద పడుతుంది రైట్. అంటే సడన్ రియాక్షన్ ఉంటుంది, దట్ ఈస్ డైల్యూషన్ కెపాసిటీ అట్లుంటుంది రైట్. అండ్ యూ జస్ట్ గో విత్ దట్. సరే అదొక రకమైన బకల్. ఆ తర్వాత నెక్స్ట్ గా వచ్చేస్తే ఏందమ్మా అంటే ఇంజెక్షన్. ఇంజెక్షన్ నేను మెయిన్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఏంటో చెప్తాను, వాటి యాంగిల్స్ చెప్తాను, వాటి వివరాలు తర్వాత చెప్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. సూది ద్వారా మందులు ఎక్కించేటప్పుడు ఇంట్రామస్కులార్, ఇంట్రా మస్కులార్ కండరంలోకి మందుని ఎక్కించాలి, కండరంలోకి మందుని ఎక్కించాలి రైట్. సో సిరింజ్ హోల్డింగ్ సూదిని ఎంత కోణంలో పట్టుకోవాలి, ఎంత కోణంలో, ఇది వచ్చేసింది ఒక మార్క్. కండరంలోకి మందు ఎక్కించుకునేటప్పుడు, ఎక్కించేటప్పుడు, కండరంలోకి మందు ఎక్కించేటప్పుడు ఎంత కోణంలో సిరేంజ్ సూదిని పట్టుకోవాలి, ఎంత కోణంలో పట్టుకోవాలి, 90 డిగ్రీ నెంబర్ వన్. అట్లయితేనే ఆ మందు కండరము మధ్యలోకి దిగుతుంది రైట్. అది అయితే ఇక్కడ 90 డిగ్రీలో పెట్టుకోవాలి కదా, నువ్వు ఎన్ని డిగ్రీలు, 90 డిగ్రీలో పెట్టుకోవాలి. సరే నువ్వు 90 డిగ్రీలో పెట్టుకునేటప్పటికి యూ జస్ట్ టు రిమెంబర్ దాట్ రైట్. అంటే కండరం 90 డిగ్రీ అంటే సూది ఇంత పొడవు ఉంటుంది కదా, ఒక 23 కేజీ అనుకో, 23 కేజీ అనుకో, 21 to 23 కేజీ అనుకో. డీప్గా పోవాలి కదా, డీప్గా పోవాలి అంటే కండరము పల్చగుండాలా మందంగా ఉండాలా, గుర్తుపెట్టుకో.
రైట్. సో ఐఎం ఇంజెక్షన్ మందమైన కండరాలలో మాత్రమే ఎక్కియాలి. నేను చెప్పిన లాజిక్ అర్థమైందా? పలుసనైన కండరం, ఇగో ఈ చేతి కండరం మందంగా ఉందా పలుచగుందా? దీనికి ఇస్తావా ఐఎం ఇంజెక్షన్? దీనికి ఇస్తావా? రైట్. చేయికి ఇస్తావా? గోరికి ఇస్తావా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎం ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలి? మందమైన కండరంలోకే ఇవ్వాలి. అది రూల్. అది రూల్. ఆ రూల్ ఎక్కడ ఎక్కడ అంటే కండరము ఎక్కడ అభివృద్ధి చెందినా కానీ మందంగా అక్కడే ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. ఆ రూల్ ఎలా ఇస్తామని చెప్తాను నేను తర్వాత. ఆ తర్వాత అది మసిల్ సబ్క్యుటేనియస్. సబ్క్యుటేనియస్ రైట్. సబ్క్యుటేనియస్ రైట్. క్యుటేనియస్ అంటే చర్మం రైట్. చర్మము యొక్క క్రింది పొరని సబ్క్యుటేనియస్ అంటున్నాం మనం. సబ్ అంటే కింద, క్యుటేనియస్ అంటే చర్మము. సబ్క్యుటేనియస్ సబ్ అంటే క్రింద క్రింద. క్యుటేనియస్ అనగా చర్మము రైట్. సబ్క్యుటేనియస్ అనగా చర్మము కింది పొర రైట్. చర్మము కింది పొర ఏముంటదమ్మా అంటే క్యుటేనియస్ సబ్క్యుటేనియస్ ఉంటాము. అక్కడ ఏముంటుందంటే ఎడిపోజ్ ఉంటుంది. ఏముంటుంది? ఎడిపోజ్. ఈ ఎల్లో కనిపిస్తుంది కదా, ఎల్లో మొత్తం ఎడిపోజ్ అమ్మ. ఎల్లో మొత్తం ఎడిపోజ్. ఈ రెడ్ మొత్తం మజిల్, ఎల్లో మొత్తం ఎడిపోజ్. ఎడిపోజ్ ఎడిపోజ్ అంటే ఎడిపోజ్ అంటే ఏంటి? కొవ్వు పొర. కొవ్వుతో కప్పబడిన పొరని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ రైట్. దాన్ని సబ్క్యుటేనియస్ అంటాం. సబ్ క్యుటేనియస్ ఆ పొర ఎడిపోజ్. ఎడిపోజ్ ఎడిపోజ్ అంటే కొవ్వు కణజాలము. ఏ కణజాలము? కొవ్వు కణజాలము. కొవ్వు కణజాలం. ప్రశ్నకి ఇట్లా తారుమారు చేయడానికి కూడా అడుగుతాడు రైట్. మందుని ఔషధాన్ని కొవ్వు కణజాలంలో ఎక్కించాల్సి వస్తే, దేంట్లో కొవ్వు కణజాలంలోకి ఔషధాన్ని ఎక్కించాల్సి వస్తే ఏ పద్ధతిని ఎంచుకుంటావు? ఐఎం, ఐవి, ఎస్సి, ఐడి? అది ప్రశ్న. అది ప్రశ్న. ప్రశ్న అర్థమైంది కదా? ప్రశ్న ఏంటి? ఔషధాన్ని కొవ్వు కణజాలము చర్మము కింది పొరలో, కొవ్వు కణజాలము చర్మము కింది పొరలో ఎక్కించాల్సి వస్తే ఏం చేస్తావు? నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఐవి 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 అంటే రక్తం దేంట్లో ఇంజెక్షన్ దేంట్లో వేయాలి? ఇంట్రా వెయిన్స్. సరే, వెనస్. సో రక్తనాళం, ఇగో పైన రక్తనాళం అంటే పైన ఉంటుందా కింద ఉంటుందా? పైన ఉంటుంది. కండరము అన్నిటికంటే లోపల, దాని పైననేమో కొవ్వు కణజాలం, దాని పైన ఏముంటాయమ్మా అంటే చర్మం ఉంటుంది రైట్. పై పొర, వెలుపలి పొర, లోపలి పొర. చర్మము లోపలి పొరలో రక్తనాళాలు ఉంటాయి. అంటే అర్థమైందా? స్కిన్ ఆర్ టూ టైప్స్, ఎపిడర్మిస్, ఎపిడర్మిస్ డర్మిస్, ఇంకోటి ఏంటి? డర్మిస్ రైట్. బ్లడ్ వెజల్స్ ఎక్కడుంటాయి? డర్మిస్ లో. బ్లడ్ వెజల్స్ ఎక్కడుంటాయి? డర్మిస్ లో. అది గుర్తుపెట్టుకోను. బ్లడ్ వెజల్స్ ఉండేది ఎక్కడమ్మా అంటే డర్మిస్ లోనే రైట్. అట్లని డర్మిస్ లో ఇయ్యం. ఐవి దేంట్లో ఇస్తాం? బ్లడ్ వెజల్స్ లోనే ఇస్తాము. బ్లడ్ వెజల్స్ లోనే. దాంట్లో మనం కామన్ గా సెట్ చేసేది ఏందమ్మా అంటే ఇంట్రావీనస్. ఇంట్రా వీనస్. వీనస్ అంటే వెయిన్. వెయిన్ రైట్. దములో సిరల రైట్. సిరలమ్మ. వీనస్ అంటే ఏందమ్మా అంటే సిరలు రైట్. అంటే ఆర్టరీ అంటే దమనమ్మ రైట్. తెలుగు ఇంగ్లీష్ అయ్యేసరికి కొంచెం గట్టిగా దెబ్బ అవుతుంది మీకు. ఏమంటారంటే ఔషధాన్ని
శిరల్లోకి ఎక్కించడానికి ఔషధాన్ని శిరల్లోకి ఎక్కించడానికి ఇందాక ఇది మర్చిపోయినా ఏది ఔషధాన్ని కొవ్వు కణజాలంలోకి ఎక్కించేటప్పుడు ఔషధాన్ని కొవ్వు కణజాలంలోకి ఎక్కించేటప్పుడు ఎంత కోణంలో సూదిని పట్టుకోవాలి అది అది మర్చి గుర్తుపెట్టుకో రైట్ కొవ్వు కణజాలంలో కొవ్వు కణజాలంలో సబ్కుటేనియస్ గా కనక ఇంజెక్షన్ ఇవ్వాలి అని రెడీ అయినావు ఎంత యాంగిల్ లో పట్టుకోవాలి 45 డిగ్రీ యాంగిల్ లో పట్టుకోవాలి 45 డిగ్రీ యాంగిల్ లో పట్టుకోవాలి ఇగో ఇది 45 డిగ్రీ యాంగిల్ రైట్ గన్ ఎంత యాంగిల్ 90 గన్ ఎంత యాంగిల్ 90 డిగ్రీ యాంగిల్ గన్ రైట్ సో ఆ తర్వాత టెలిస్కోప్ టెలిస్కోప్ తెలుసు కదా రైట్ స్కోప్ లని మనం మాక్సిమం 45 డిగ్రీ యాంగిల్ లో చేస్తాం దట్ ఇస్ ఏ 45 డిగ్రీ యాంగిల్ అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే సిరలు ఇప్పుడు ప్రశ్న ఏందమ్మా అంటే రైట్ ఔషధాన్ని రక్తనాళ సిరల్లోకి ఎక్కిచ్చేటప్పుడు రక్తనాళ సిరల్లోకి ఎక్కిచ్చేటప్పుడు ఔషధాన్ని రక్తనాళ సిరల్లోకి ఎక్కిచ్చేటప్పుడు ఎంత కోణంలో పట్టుకోవాలి 25 డిగ్రీ ఎంత డిగ్రీ 25 డిగ్రీ 25 డిగ్రీ క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎలా ఉంటదమ్మా అంటే ఇంట్రా డర్మల్ ఇంట్రా డర్మల్ దీని ఐడి అంటారు ఏడి ఐడి ఐడి రైట్ నెక్స్ట్ ఏంటంటే ఐడి రైట్ ఐడి లో డ్రగ్ ఇయాలి అనుకో ఇంట్రా డర్మల్ రైట్ సో ఇంట్రా డర్మల్ అంటే చర్మం లోపల కొనక మందు ఇయాలి అనుకుంటే ఎంత యాంగిల్ 10 టు 15 డిగ్రీ 10 టు 15 డిగ్రీ యాంగిల్ 10 to 15 degree angle. Ivi angles. Ivi angles. Sa. రక్తాన్ని మనము veins నుంచి తీస్తాం. Right? ఒక వ్యక్తి నుంచి రక్తాన్ని veins నుంచి తీస్తాము సాధారణంగా. సాధారణ పరిస్థితులలో veins నుంచి తీస్తాము. Blood testing purpose లో. కానీ ఒక టెస్ట్ ఉంటది రైట్ దాని పేరు ఏ బి జి రైట్ ఏ బి జి ఈ పరీక్షలో మాత్రమే ఏ బి జి అంటే ఆర్టరీ బ్లడ్ గ్యాస్ ఆర్టరీ బ్లడ్ గ్యాస్ రైట్ ఈ ఆర్టరీ బ్లడ్ గ్యాస్ అంటే రక్తములో గ్యాసెస్ వాయువుల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి శరీరంలో వాయువులు అంటే గ్యాసెస్ యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి గనక మనము ఒక శాంపిల్ ని సేకరిస్తే శాంపిల్ ని సేకరిస్తే దాన్ని ఏమనిపిస్తారు ఏ బి జి ఆర్టీరియర్ బ్లడ్ గ్యాస్ ఈ సందర్భంలో మాత్రమే రైట్ నమూనా బ్లడ్ శాంపిల్ ఎక్కడ నుంచి తీసుకుంటామో ఆర్టరీస్ ఆర్టరీస్ తప్ప మిగతా ఏ పరిస్థితిలో అయినా కానివ్వండి రైట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు అంటే వెయిన్స్ నుంచే తీసుకుంటారు ఆర్టరీ నుంచి తీసుకునేది ఒకే ఒక పరీక్ష ఏబిజి పరీక్ష ఏబిజి పరీక్ష ఏబిజి టెస్ట్ లో మాత్రమే ఇంద ఏబిజి టెస్ట్ ఓన్లీ వి కెన్ ఏబుల్ టు కలెక్ట్ ద ఆర్టరీ బ్లడ్ ఆర్టరీ బ్లడ్ రిమైనింగ్ ఆల్ కండిషన్స్ వెయిన్స్ రైట్ సిబిపి ఉంది సిబిపి లో ఏం చేస్తాం వెయిన్స్ నుంచే తీసుకుంటాం సరిపోతుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇప్పుడు అర్థమైంది లాజిక్ యాంగిల్ రైట్ ఎందుకు ఇది సపరేట్ గా చెప్పాను సార్ అన్నిటి వాడు కలుపుకొని చెప్పుకోవచ్చు కదా అంటే దీనిలో నుంచి పక్క ఒక ప్రశ్న వస్తుంది ఇందాక నేను చెప్పినట్టు అనమాట రైట్ ఎట్లా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎక్కిస్తే ఎంత యాంగిల్ పట్టుకోవాలి వన్ బై వన్ ఐఎం ఇంజెక్షన్ ఏ ఇంజెక్షన్ ఐఎం ఇంజెక్షన్ వన్ బై వన్ ఐఎం ఇంజెక్షన్ కండరాల్లోకి ఎక్కిచ్చేది మొత్తం మనం నేర్చుకునేది నాలుగు పద్ధతులు హౌ మెనీ టెక్నిక్స్ ఫోర్ టెక్నిక్స్ ఐఎం ఇంజెక్షన్ ఇస్ ఏ ఫోర్ టెక్నిక్స్ ఫస్ట్ టెక్నిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఈ టెక్నిక్ పేరు ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లూటియల్ టెక్నిక్ ఏ టెక్నిక్ గ్లూటియల్ టెక్నిక్
దీన్ని గ్లూటియల్ మసిల్ అంటారు. ఏ మసిల్? గ్లూటియల్ మసిల్. వాట్ ఇస్ గ్లూటియల్ మసిల్? గ్లూటియల్ మసిల్ స్పెషాలిటీ ఏంటి? రైట్, మసిల్ రైట్. దాన్ని మన బాడీలో ఏమని పిలుస్తారంటే లార్జెస్ట్ హ్యూమన్ బాడీ మసిల్, లార్జెస్ట్ మసిల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. శరీరంలో పొడవైన కండరం, వెడల్ప, మందమైన వెడల్పైన కండరం రైట్. లార్జెస్ట్ అంటే, లార్జెస్ట్ అంటే వెడల్పే కదా, లాంగ్ అంటే పొడవు కదా, లార్జ్ అంటే వెడల్పే కదా, వెడల్పైనదే అని చెప్తున్నా నేను రైట్. వెడల్పు అంతే కదా రైట్. వెడల్పు రైట్. సో వెడల్పైన కండరం రైట్. వెడల్పైన కండరం ఏందమ్మా అంటే గ్లూటియలే రైట్. మా థిక్నెస్ అంటే మందం. అది నేనేమంటున్నా నేను లార్జెస్ట్ ఏ జస్ట్ లార్జెస్ట్ రైట్. లార్జెస్ట్ కండరం, లార్జెస్ట్ కండరం ఏంటి? గ్లూటియలే. స్ట్రాంగెస్ట్ కండరం, దృఢమైన కండరం ఏంటి? దృఢమైన కండరం శరీరంలో ఎక్కడ ఉంటుంది రైట్? దృఢమైనది, దృఢమైనది. పొడవైనది చెప్పేస్తారు మీరు రైట్. పొడవైనది ఏంటి? ఇగో తొడ, థై రైట్. అంటే సార్టోరిస్ రైట్. సార్టోరిస్ అన్నమాట. పొడవైనది ఏంటి? సార్టోరిస్, సార్టోరస్. సార్టోరస్ అనేది థై దగ్గర ఉంటుంది. తొడ కండరం అనేది పొడవైనది. ఇది ఏమైనది? వెడల్పైనది. వెడల్పైన కండరం గ్లూటియల్. వెడల్పైన కండరం ఎక్కడ ఉంటుంది అంటే గ్లూటియల్, పిరుదులు రైట్. పిరుదులు అనేది వెడల్పైన కండరం. పొడవైనది రైట్. తొడ, పొడవైన కండరం ఏంటి? తొడ కండరం, సార్టోరిస్. ఇప్పుడు నేను వెడల్పైనది చెప్పిన, పొడవైనది చెప్పిన రైట్. ఇంకోటి అడుగుతా రైట్. అతి చిన్న కండరం చెవిలో ఉంటుంది, స్టెపీజియస్. అతి చిన్నది స్టెపీజియస్, చెవిలో ఉంటుంది. ఓకే రైట్. అతి చిన్నదైనది స్టెపీజియస్, చెవిలో ఉంటుంది. మూడు చెప్పిన, నాలుగోది అడిగిన ఏంటిది? అది అడగలేదా? ఇందులో చెప్పిన కదా రైట్. ఏది స్ట్రాంగెస్ట్ మజిల్ ఏది? నేను స్ట్రాంగెస్ట్ అనలే, థై మజిల్. థై మజిల్ స్పెషాలిటీ ఏంటి? లాంగెస్ట్. ఈ అందరి థై మజిల్ స్ట్రాంగ్ ఉండదా? మొత్తం లూజ్ లూజ్ ఉంటుంది. థై మజిల్ స్ట్రాంగ్ ఉండదా రైట్? లూజ్ లూజ్ ఉంటుంది. దానికంటే స్ట్రాంగ్ దాని కింద ఉన్న మజిల్ చెప్పుకోవచ్చు. దానికంటే కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సరే, ఇవన్నీ స్ట్రాంగ్ కాదు, కానీ స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది మజిల్? డెల్టాయిడా? ఇది స్ట్రాంగా? మీకైతే బాయ్స్కి అయితే స్ట్రాంగ్ ఉండేది, కానీ గర్ల్స్కి లూజ్ లూజ్ ఉంటుంది. ట్రెపీజియసా? స్ట్రాంగెస్ట్ మజిల్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే, ఎవరిలో అయినా కానీ స్ట్రాంగెస్ట్ మజిల్ ఏందమ్మా అంటే దవడ మజిల్. నువ్వు ఎంత అన్నమైనా తిను, ఏదైనా ఒడుకు చిరుగుతుందా? నోరు ఎంతైనా తెరుగు, చిరుగుతుందా రైట్? దవడ మజిల్ అనేది స్ట్రాంగ్ అమ్మా. మిగతా అన్నిట్లలో పొడవచ్చు, కానీ ఎప్పుడు మీరు దవడ ఎముక తినలే, దవడ కండ తినలే మీరు రైట్? దవడ కండ ఏందమ్మా అంటే స్ట్రాంగెస్ట్ మజిల్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ మసేటార్ మజిల్. ఏ మజిల్? మెసేటార్ మజిల్, మెసేటార్ మజిల్, మెసేటార్ మజిల్ అంటారు. దవడ, దవడ కండరం మసేటార్ మజిల్ రైట్. దాన్ని బుసిటర్ అంటారు రైట్. బుసిటర్, బుసినేటర్ ఆర్ మసేటర్ రైట్. బుసినేటర్ ఆర్ మసేటర్, బుసినేటర్ మసేటర్ అవన్నీ అక్కడే. ఈ మసేటార్ కండరం అనేది, మసేటార్ కండరం ఎక్కడ ఉంటుంది? దవడకు ఉంటుందమ్మా. మసేటార్ మసిల్ దవడకు ఉంటుంది. ఇది స్ట్రాంగెస్ట్ మసిల్, స్ట్రాంగెస్ట్ మసిల్. అందుకనే నువ్వు ఏది కొరికినా కానీ, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కొరికినా కానీ ఇది తినగదు. దవడలు ఎప్పుడైనా తిరిగినాయా మీకు రైట్? ఎంత పెద్దదైనా వేసుకో, ఎంతసేపు అయినా వేసుకో, తిరుగుతుందా? మిగతా అన్నీ తిరుగుతాయి, పగులుతాయి. కావాలంటే తిరుగుతాయి, పగులుతాయి. ఇది మాత్రం తినగదు, పగలదు. ఎందుకంటే రోజు గుర్తుపెట్టుకో, నీ బాడీలో ఏదైనా స్ట్రాంగ్ అవ్వాలంటే అది ఎప్పుడు కదలాలి. నీ బాడీ మొత్తం కదలకున్నా ఇది మాత్రం కదులుతుంది. అర్థమైందా?
ఈ బాడీ మొత్తం సుప్త వ్యవస్థలో వెళ్ళిపోయినా గానీ ఇది మాత్రం వెళ్తుంది. పుట్టిన రోజు నుంచి స్టార్ట్ చేస్తుంది కదలడం. ఏ రోజు నుంచి? పుట్టిన రోజు నుంచి. నీ కండరాలు కదిలినాయా? సింపుల్ థియరీ, కండరము దృఢము అనగా అది ఎప్పుడు కదులుక. కండరము దృఢమైనది అన్నప్పుడు ఏముండాలది? ఎప్పుడు కదులుతా ఉండాలి. ఎప్పుడు కదిలే కండరము దృఢమైనది, అది సాధారణం. ఎప్పుడు కదిలే కండరం ఏది? దవడ కండరాలు, అంతే కదా. అందుకనే అది దృఢమైనది. సింపుల్ లాజిక్. లాజిక్ ఏం సార్ అంటే ఇంతే. సరే, కండరాల గురించి తెలుసుకున్నారు, వింతల విశేషాలు రైట్. కండర వింతల విశేషాల తర్వాత తదుపరిగా పాఠంలోకి వచ్చేస్తే పాఠంలో రైట్. ఇప్పుడు నాలుగు రకాల కండరాలను ఎంచుకున్నా. ఎన్ని రకాల కండరాలు ఎందుకు ఎంచుకున్నా? ఐఎం ఇంజెక్షన్, మందుని కండరాలలో ఎక్కిచ్చే తందుకు రైట. మందుని కండరాలలో ఎక్కిచ్చేటందుకు నాలుగు రకాల కండరాల ఎంపిక. మొదటి కండరం ఏందది? గ్లూటియల్, గ్లూటియల్, గ్లూటియల్ కండరం. సరే, గ్లూటియల్ కండరంలో మందు ఎక్కిచ్చేటప్పుడు పద్ధతి. అమ్మా నేను కోణం అని అన్నానా? పద్ధతి అని అన్నా. నీకు తెలుగు చాలా రకాలు ఉంటాయన్నమాట, నువ్వు తెలుగు అర్థం చేసుకో రైట్. నేను రావు అంటే వావ్ అన్నట్టుంది మీ వ్యవహారం రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది పద్ధతి. పద్ధతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్. ఈ పద్ధతి అనే డైలాగ్ని ఫేమస్ చేసిన ఒక నటుని పేరేంటి సార్లే? తెలుగు నటుడు ఎవరు? బాబుమోహన్. సరే, పద్ధతి అనే డైలాగ్ని బాబుమోహన్, బాబుమోహన్ తెలుసా మీకు? కొడ శ్రీనివాసరావుతో ఉంటాడు కదా ఇప్పుడు బాబుమోహన్ రైట్. అతను నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో ఈ డైలాగ్ని హిట్ చేస్తాడు. అరే మీకు సినిమా నాలెడ్జ్ లేదా? సరే ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ అది. సరే పద్ధతి చెప్తా నేను, దట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ దిస్. టెక్నిక్ని కనుక చెక్ చేసినప్పుడు మనము, ఇఫ్ యూ హావ్ టు చెక్ ద టెక్నిక్, గ్లూటియల్ టెక్నిక్. ఏ టెక్నిక్? గ్లూటియల్ జిఎం టెక్నిక్లలో ఎలా చేస్తామంటే, బటక్, బటక్ని తీసుకొని రైట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాము అంటే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. బటక్ డివైడ్ అయిన్ టు ది ఫోర్ తుకుడాస్ రైట్. ఈ తుకుడాలో విచ్ తుకుడా ఈ సెలెక్టెడ్ తుకుడా? చివరిది. ఏది చివరిది? ఏది మధ్యది? ఏది అంతం? ఇది. సరే, నాలుగు భాగాలుగా విభజించిన తర్వాత రైట్ ఈ నాలుగు దిక్కులని, నాలుగు దిక్కులకి పేర్లు ఉంటాయి. అరే నాలుగు దిక్కులు గీత గీసిన తర్వాత నాలుగు దిక్కులు వస్తాయి కదా, నాలుగు దిక్కులకి పేర్లు కదా. ఒకటో పేరు ఇదే, ఇది అప్పర్, ఇది అప్పర్, పైన అప్పర్ రైట్. అప్పర్ అవుటర్, అప్పర్ అవుటర్, అప్పర్ ఇన్నర్. ఇది లోపలి భాగము, ఇది బయట భాగము రైట్. అంటే పైన పైన బయట బయటి, పైన అప్పర్, బయట అవుటర్. అప్పర్ అవుటర్ అనేది సైట్. ఏంటి అప్పర్ అవుటర్? ఇది దాని సైట్. సైట్ పేరు ఏందమ్మా అంటే అప్పర్ అవుటర్ సైట్. అప్పర్ అవుటర్ సైడ్ ఇది పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు కానీ రైట్, ఇది అందరికీ అనుకూలమైనది కాదు. పెద్దవాళ్ళకు కూడా అంత మంచి పద్ధతి కాదు, పెద్దవాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు రైట్. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు అస్సలు ఇవ్వకూడదు, చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, పెద్దవాళ్ళకు కూడా జాగ్రత్తగా ఇవ్వాలి రైట్. ఎందుకమ్మా అంటే ఇక్కడ అప్పర్ అవుటర్ సైట్ అని మనం డిఫైన్ చేస్తే దీని దగ్గరే ఉండేది నర్వ్ పేరు ఏందమ్మా అంటే షియాటిక్ నర్వ్. ఏ నర్వ్? షియాటిక్ నర్వ్. ఇది మన శరీరంలో అతి పొడవైన నాడి, శరీరంలో అతి పొడవైన నాడి షియాటిక్. ఇది లోవర్స్, లోవర్ అంటే రెండు లెగ్స్ ఉన్నాయి కదా రైట్. అంటే కింది అవయవాలకి, కాళ్ళకి ఇది రక్త మన సందేశాన్ని సరఫరా చేస్తుంది రైట్. ఇట్ కెన్ బి హెల్పింగ్ ఫర్ ద సప్లైయింగ్ ద నర్వ్, షియాటిక్ నర్వ్.
సరే ఈ సియాటిక్ నర్వ్ దీని దగ్గరంగానే పోతది. ఇప్పుడు నేను అనుకున్న సైట్ ఉంది కదా, ఆ సైడ్ దగ్గరంగానే సియాటిక్ నర్వ్ పోతది. ఈ బయట నుంచే సియాటిక్ నర్వ్ పోతది. చిన్న పిల్లల్లో అయితే అక్కడంగానే పోతది, పెద్దైన తర్వాత కొంచెం జరుగుతుంది. కండర వెడల్పు వల్ల అది కొంచెం జరుగుతుంది పెద్దైన తర్వాత, చిన్నప్పుడు మాత్రం దాని దగ్గరంగానే పోతది. నువ్వు సారు ఐఎం ఇంజెక్షన్ చెప్పింది అనేసి చిన్నపిల్లల పిరుదులను తీసుకొని నాలుగు ముక్కలు తుకుడాలు చేసి అవుటర్ అప్పర్ తుకుడాలు వేసినావు అనుకో, ఏ నర్వ్ డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదే ప్రశ్న, చిన్నపిల్లల్లో పిరుదులని నాలుగు భాగాలుగా విభజించి రైట్ పైన బయటి భాగంలో గనక నువ్వు ఐఎం ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే కలిగే ప్రమాదమే ఇది, సియాటిక్ నర్వ్ డ్యామేజ్. సియాటిక్ నర్వ్ లేదా సింపుల్ ప్రశ్నని తిప్పేస్తాడు, సియాటిక్ నర్వ్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుందమ్మా అంటే ఐఎం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ పద్ధతిని పాటిస్తే. ఏది? గ్లూటియల్ మజిల్ టెక్నిక్ ని గనక పాటిస్తే, ఈ గ్లూటియల్ టెక్నిక్ ని పాటిస్తే సియాటిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది మంచిది కాదు. క్లియర్ ఆఫ్ దిస్? నెక్స్ట్ పద్ధతి, నెక్స్ట్ పద్ధతి. అది పద్ధతే, మంచిదా చెడ్డా పక్కన పెట్టు, అదొక పద్ధతి. నెక్స్ట్ పద్ధతి, దట్ ఈస్ కాల్డ్ యాస్ వెంట్రోగ్లూటియల్. వెంట్రోగ్లూటియల్ నెక్స్ట్ పద్ధతి, వెంట్రోగ్లూటియల్. వెంట్రోగ్లూటియల్ గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళలో, పెద్దవాళ్ళలో పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ, పిల్లలు అంటే మరి న్యూ బార్న్ న్యూ నెట్ కాదు, టూ ఇయర్స్ కంటే ఎక్కువ అయితే వాళ్ళు కూడా పిల్లలే రైట్. సరే, నవజాతి శిశువులు కాదు, శిశువులు కాదు పిల్లలు, శిశువులు వేరు పిల్లలు వేరు రైట్. అంటే అండర్స్టూడ్ కదా, నియోనేట్ ఇన్ఫాన్స్ వేరు చిల్డ్రన్స్ వేరు. అవునా సార్? అంటే మారుతుంది కదా పేరు, ఆ తర్వాత నువ్వు ఏదో అవుతావు, ఏదో అవుతావు, ఏదో అవుతావు అవుతావు కదా, చెప్పినాం కదా దశలు, వయసు దశలు. వెంట్రోగ్లూటియల్, ఏ గ్లూటియల్? వెంట్రో. వెంట్రోలో వి ఉంది కదా, అరే వెంట్రోలో వి ఉందా? వెంట్రో అంటే వి స్టైల్. ఏ స్టైలా? వి స్టైల్. ఇగో వి స్టైల్ ఇంజెక్షన్ అన్నమాట. వి స్టైల్ ఇంజెక్షన్ ఎట్లేస్తారమ్మా అంటే, ఇక్కడ ఉన్న తొంటిలో, అరే తొంటి అంటే తెలుసు రైట్, దట్ ఈస్ పెల్విక్ రైట్, పెల్విక్ బోన్. విచ్ బోన్? పెల్విక్. పెల్విక్ బోన్ లో పొడుచుకొని ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే రైట్, ఈలియా క్రస్ట్ అంటాం. ఏంటిది? ఈలియా క్రస్ట్ రైట్. ఇది ఈలియాక్ స్పైన్, ఇది ఈలియాక్ క్రస్ట్. బయట పొడుచుకుని ఉన్నది ఈలియాక్ స్పైన్, ఈలియాక్ స్పైన్. ఈలియాక్ స్పైన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని ఫైండ్ అవుట్ చేస్తావు? ఈలియాక్ స్పైన్ అంటే తొంటిలో ఉండే ఆ ఈలియాక్ స్పైన్ ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి ఏల్ని వి షేప్ లో డ్రా చేయాలి. ఏ షేప్ లా? వి షేప్ లో డ్రా చేయాలి. సో లేదు అనుకుంటే ఇది వి షేప్ అమ్మ, ఈలియాక్ క్రస్ట్ నుంచి ఇది ఈలియాక్ క్రస్ట్ అంటే లాటరల్ గా తీస్తున్నా, ఇట్లా సైడ్ నుంచి చూస్తున్నా రైట్. ఈలియా క్రస్ట్ నుంచి ఏ షేపా? వి షేప్ ఎట్టాలి. ఈలియా క్రస్ట్ నుంచి వి షేప్ మధ్యలో ఎక్కడిచ్చినా గానీ ఆ సైట్ ని ఏమని పిలుస్తామంటే వెంట్రోగ్లూటియల్ సైట్. వెంట్రోగ్లూటియల్ సైట్ నాకు రివర్స్ అవుతుంది కాబట్టి, ఇక్కడ అందరికి ఇక్కడ ఈలియా క్రస్ట్, ఈలియాక్ స్పైన్ ఉంటది. ఈలియాక్ స్పైన్ ఫస్ట్ వన్, ఈలియాక్ స్పైన్ ని టచ్ చేయాలి, పాల్పేట్ చేయాలి. ఈలియాక్ స్పైన్ దొరికిందా? అక్కడ నుంచి వి షేప్ పెట్టేసేయాలి, ఆ వి షేప్ మధ్యలో ఇచ్చేయాలి. అది సులభమైన పద్ధతి, ఈజీ పద్ధతి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ వెంట్రోగ్లూటియల్ విజీ, విజీ స్టైల్. వెంట్రోగ్లూటియల్ విజీ స్టైల్ రైట్, విజీ స్టైల్. వెంకటేష్ స్టైల్ అన్నమాట, వెంకటేష్ రైట్, విజీ స్టైల్. ఇది ఎగ్జామ్ లో అడుగుతాడు రైట్, పెద్దవారిలో పిల్లల్లో, శిశువులలో కాదు పెద్దవారిలో పిల్లల్లో రైట్, అనుకూలమైన అనుకూలమైన ఐఎం సైట్ ఏది రైట్. అంటే మోస్ట్ ప్రిఫరబుల్ అన్నమాట, మోస్ట్ ప్రిఫరబుల్, మోస్ట్ ప్రిఫరబుల్ ఐఎం సైట్ కాల్డ్ యాస్ ఏ వెంట్రోగ్లూటియల్ సైట్. అందరూ తరచుగా రైట్, అందరూ తరచుగా పాటించే ఐఎం సైట్ పేరేంటమ్మా అంటే వెంట్రోగ్లూటియల్. ఇది ఫేమస్, వెంట్రోగ్లూటియల్ ఇది ఫేమస్.
రైట్. నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ పద్ధతి ఏందమ్మా అంటే రైట్. సో నెక్స్ట్ పద్ధతి ఏమా అంటే వాస్టస్ లాటరాలిస్. వాస్టస్ లాటరాలిస్ వాస్టస్ లాటరాలిస్ అమ్మా ఇది ఒక కండరం పేరు. వాస్టస్ లాటరాలిస్ అనేది కండరం పేరు. వాస్టస్ లాటరాలిస్ అనేది దేని పేరు అమ్మా అంటే కండరం పేరు. వాస్టస్ లాటరాలిస్ ఓకే. వాస్టస్ లాటరాలిస్ కనుక మనం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏ పద్ధతిని అవలంబించాలి. వాస్టస్ లాటరాలిస్ అంటే తొడలో తొడలో బయట వైపున మళ్ళీ చెప్తున్నా రైట్ ఔటర్ ఔటర్ మజిల్ ఏ మజిల్ ఔటర్ ఔటర్ మజిల్ ని ఏమని పిలుస్తామమ్మా అంటే వాస్టస్ లాటరాలిస్ అని పిలుస్తాం. ఏ మజిల్ వాస్టస్ లాటరాలిస్ ఇది బయట వైపున రైట్. ఇది పిల్లల్లోనే ఇస్తాం శిశువులలో మాత్రమే ఇస్తాం. ఎవరిలో శిశువులలో ఎందుకు వాళ్ళకి ఇంకా గ్లూటియల్ మజిల్స్ డెవలప్ కాదు. గ్లూటియల్ మజిల్ కంప్లీట్ గా డెవలప్ కాదు రైట్. పెరుదు కండరాలు కంప్లీట్ గా అభివృద్ధి కావు కాబట్టి వాళ్ళలో దృఢమైన కండరం ఆ సమయంలో దృఢమైన కండరం ఏందమ్మా అంటే ఇది. ఆ కండరం పేరేంటి వాస్టస్ లాటరాలిస్. వాస్టస్ లాటరాలిస్ ఇగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లాటరల్ సైడ్. ఏ సైడా లాటరల్ సైడ్లలో ఔటర్ ఆస్పెక్ట్ అంటారు దీన్ని. ఏ ఆస్పెక్ట్ ఔటర్ ఆస్పెక్ట్. ఇన్నర్ ఆస్పెక్ట్ అంటే లోపల వైపు. ఈ ఆస్పెక్ట్ ఏంటి ఔటర్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి ఔటర్ ఆస్పెక్ట్ ఔటర్ ఆస్పెక్ట్. ఈ ఔటర్ ఆస్పెక్ట్లలో మిడిల్లో వేసే ఈ మార్జినల్ ని ఏమని పిలుస్తారంటే దట్ ఇంజెక్షన్ కాల్డ్ యాజ్ ఏ వాస్టస్ లాటరాలిస్ వాస్టస్ లాటరాలిస్ ఇంజెక్షన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ రైట్. వాస్టస్ లాటరాలిస్ వాస్టస్ లాటరాలిస్ ఇది మోస్ట్ కామన్లీ క్వాడ్రాసిప్ కండరాలు అండి. ఇవి ఏ సిప్ క్వాడ్రాసిప్స్ ఈ కండరాలు ఏంటంటే క్వాడ్రాసిప్స్ కండరాలు రైట్. 2 ఇయర్స్ లోపు. ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్ లోపు. ఎగ్జామ్లు అదే అడుగుతాడు ఏంటమ్మా అంటే 2 ఇయర్స్ లోపు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో రైట్ ఏది ఐఎం ఇంజెక్షన్ సైట్ వాస్టస్ లాటరాలిస్. తొడబై భాగమున బయట వైపున ఉంటుంది. 2 సంవత్సరాల లోపు వచ్చే పిల్లలకి ఇది బెస్ట్ పద్ధతి. దాని పద్ధతి వాస్టస్ లాటరాలిస్ క్వాడ్రాసిప్ కండరాలు. ద మజిల్స్ ఆర్ ద క్వాడ్రాసిప్ మజిల్స్. క్వాడ్రాసిప్ మజిల్స్ నేను చెప్పేది క్వాడ్రాసిప్స్ మజిల్స్ అది వాస్టస్ లాటరాలిస్ సైట్. వాస్టస్ లాటరాలిస్ సైట్ ఎన్ని ఇయర్స్ లెస్ దెన్ బిలో బిలో 2 ఇయర్స్ బెస్ట్ సైట్ ఫర్ ద బిలో 2 ఇయర్స్ కిడ్స్ 2 ఇయర్స్. నెక్స్ట్ నెక్స్ట్ టైప్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాస్ట్ మీకు తెలుసు అది రైట్ కాల్డ్ యాజ్ ఏ డెల్టాయిడ్ డెల్టాయిడ్. నెక్స్ట్ డెల్టాయిడ్ ఇక డెల్టాయిడ్ మీకు తెలుసు హౌ టు గివ్ ద డెల్టాయిడ్ అని తెలుసు కదా. ఏ ఇది ఎలా హౌ ద డెల్టాయిడ్ రైట్ ఇక్కడ ఇది యాక్కోమియర్ ప్రాసెస్ అని పిలుస్తారు దీన్ని. ఏ ప్రాసెస్ ఇది ఇగో ఇది ఇది దీన్ని ఏమని పిలుస్తారంటే యాక్రోమియర్ యాక్రోమియర్ యాక్రోమర్ ప్రాసెస్ యాక్రోమర్ ప్రాసెస్ యాక్రోమర్ ప్రాసెస్ నుంచి యాక్రోమియర్ ప్రాసెస్ నుంచి 2 ఆర్ 3 ఫింగర్స్ యాక్రోమియర్ ప్రాసెస్ నుంచి 2 లేదా 3 దాని కింద ఇవ్వాలి 2 ఆర్ 3 ఫింగర్స్ బిలో 2 ఆర్ 3 ఫింగర్స్ బిలో రైట్. ఆ మజిల్ ని ఏమని పిలుస్తాము డెల్టాయిడ్. ఆ మజిల్ ఏమని పిలుస్తాము కాబట్టి ఆ ఇంజెక్షన్ కూడా డెల్టాయిడ్. ఇంజెక్షన్ కూడా డెల్టాయిడ్. ఐఎం ఇంజెక్షన్స్ మొత్తం 4 సైట్స్ గ్లూటియల్ సైట్ వెంట్రో గ్లూటియల్ సైట్ వాస్టస్ లాటరాలిస్ సైట్ డెల్టాయిడ్ సైట్ డెల్టాయిడ్ సైట్. సరే మొత్తానికైతే ఇంజెక్షన్ ఇచ్చేస్తాము.
ఇంజక్షన్ ఎంత లెవెల్ అంటే దీని యాంగిల్ అయితే మీకు తెలుసు యాంగిల్ ఎంత ఏ ఇంజక్షన్ ఇవ్వాలన్న యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ ఏ ఇంజక్షన్ ఇవ్వాలన్న యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ సో 90 డిగ్రీ యాంగిల్ యాంగిల్ ఏమో 90 డిగ్రీ రైట్ డ్రగ్ ఎంత వరకు ఇవ్వొచ్చు రైట్ మాక్సిమం 3 నుంచి 5 ml లోపే ఇవ్వాలి ఐఎం ఇంజక్షన్ లో రూల్ ఏంటంటే ఐఎం ఇంజక్షన్ డ్రగ్స్ ఎంత టార్గెట్ 5 మినిమం 3 అంటే మాక్సిమం 5 అంటే రేంజ్ ఇది రేంజ్ 3 టు 5 ml లోపు మాత్రమే ఇవ్వాలి ఇది రూల్ ఇది రూల్ రైట్ దేనికి ఐఎం ఆ రైట్ ఐఎం 10 ml ఇవ్వకూడదు రైట్ ఇస్తురా అసలు ఎవరు 10 ml డ్రగ్ కండరాలలో పడితే ఇంత లావుగా వస్తది అది ఏ వాటర్ అయినా కలుపు నువ్వు 10 ml ఇచ్చినావు అనుకో డిస్టిల్ వాటర్ కలుపుతో మురికి నీళ్ళు కలుపుతో గాని 10 ml ఇచ్చినావు అనుకో ఒకసారి ఊహించుకో 10 ml సిరంజ్ లో మంది ఎంత ఉంటది ఇంత రైట్ అది కండరాలలో ఇరుకుడెట్లా నువ్వు ఇస్తున్నావు అనుకో ఇరుకుడెట్లా హౌ ఇట్ ఇస్ లాజికల్ గా ఆలోచించు యు జస్ట్ థింక్ ఇట్ ఇచ్చినావు అంటే ఇంత పెద్ద బొడుపు అవుతుంది ఇంత పెద్ద వాపు అవుతుంది రైట్ ఎట్లా ఇచ్చినా కరగదు 10 ml 5 ml దాటిందంటే రూల్ 5 ml దాటిందంటే ఐవి మాత్రమే రైట్ 5 ml దాటిందంటే రూల్ ఏంటి ఐవి 5 ml సిరంజ్ కాకుండా 10 ml సిరంజ్ లో నింపుకొని వచ్చినావు అనుకో తీ అన్నావు అనుకో పాడు గొడ్డు కాదు గొడ్డుకి ఇస్తారు రైట్ సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దెన్ రూల్ అది రూల్ అది రైట్ అండ్ ఐఎం ఇంజెక్షన్స్ కి చాలా మందికి రైట్ ఏందమ్మా అంటే ఇచ్చే టెక్నిక్స్ మీకు అందరికి తెలుసు ఇచ్చే టెక్నిక్స్ ఏం చేయాలి ఇక్కడ ఇచ్చే టెక్నిక్ ఏంది అయ్యో ఐఎం ఇంజెక్షన్ గురించి చెప్పాలి ఇప్పుడు నేను ఎట్లా ఇస్తారు అనేది సరే ఫస్ట్ సైట్ ని స్పిరిట్ తో క్లీన్ చేయాలి దాని వల్ల రెండు లాభాలు స్పిరిట్ అనేది ఆల్కహాల్ అది మత్తు కాబట్టి పై పొరలో మత్తుని కలిగిస్తది గుచ్చేటప్పుడు టక్ అని కొంచెం నొప్పి లేస్తది చూడు ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తది స్పిరిట్ మంచిగా రాస్తే రైట్ నొప్పి పుట్టకుండా ఇవ్వాలంటే టెక్నిక్ ఏందమ్మా అంటే స్పిరిట్ ని మంచిగా రుద్దాలి అక్కడ ఉరితే రెండు లాభాలు అక్కడున్న మైక్రో ఆర్గానిజం స్టెరైల్ అవుతుంది సైట్ సైట్ ఏమవుతుంది స్టెరైల్ అవుతుంది ఒకటో లాభం రెండో లాభం దాని అబ్జార్ప్షన్ వల్ల ఆ ఏరియా కొంచెం మత్తు అవుతుంది ఆ ఏరియా కొంచెం మత్తు అవుతుంది అప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు నొప్పి ఉండదు ఇచ్చేటప్పుడు రెండో మూడో లాభం తడి పెట్టినావు కాబట్టి అది తడిగా లేకుంటే తప్పున వదులుతుంది కదా ఆ శబ్దం రాకుండా మెత్తగా పోతుంది అంటే అర్థమైందా అదే నువ్వు ఏం బుయ్యకుండా సక్కన వేసినావు అనుకో ఇంజక్షన్ గుచ్చాక టప్ అని శబ్దం శబ్దం వస్తుంది అరే మీరు అవన్నీ మీరు పట్టించుకోవట్లే కానీ ముచ్చట పెట్టుకుంటే ఇంజక్షన్లు ఇస్తారు కానీ అవన్నీ అవసరం లేదనమాట రైట్ గవర్నమెంట్ ఏది పెట్టరు గవర్నమెంట్ హాస్పిటల్ టప్ లేదు ఇప్ లేదు ఏదైనా వృద్ధులే ఓరే వాడు ఇంజక్షన్ వచ్చినా ఇచ్చినా ఇచ్చినా రైట్ సో అదనమాట దానివల్ల మూడు ఉపయోగాలు ఈ విధంగా ఇస్తే మూడు ఉపయోగాలు స్పిరిట్ పక్కా పెట్టేసి ఇవ్వాలి ఆ తర్వాత లోపల ఇంజెక్ట్ అయిన తర్వాత నిడిల్ లోపల దిగిన తర్వాత నిడిల్ ఎట్లా దింపాలి అతని యొక్క కండర యొక్క పరిమాణము నిడిల్ యొక్క వ్యాసార్థ పరిమాణాన్ని పరిగణనలో తీసుకొని వేయాలి రైట్ అంతే కదా రైట్ అట్లా పరిగణనలో తీసుకోకుండా పరిమాణాన్ని పరిగణనలో తీసుకోకుండా వేసేసినావు అనుకో అది ఎక్కడికి పోతుంది సియాటిక్ నర్వ్ పక్కన పెట్టేసేయి ఇక్కడ కూర్చుని అనుకో ఇక్కడ అసలు వాడికి కండరమే లేదు ఏ కండరం రైట్ చక్కగా పోయి బోర్కు తగులుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా నొప్పి వస్తుంది ఏ నొప్పి లేదే ఉండే తమ్మి అసలు విషయం ఏందని వాడు ఈసారి నొప్పి భరించేది లోపల ముచ్చినందుకు కాదు బోన్లో పోయి ఇరికినందుకు అర్థమైందా ఇక నెక్స్ట్ టైం బోన్కి వస్తుంది ఇక నువ్వు పోయి బోన్లో ఇచ్చినట్టు ఉండాలి ఇక ఆ తర్వాత ఎట్లుంటది అంటే బోన్ నుంచి మళ్ళీ స్వెల్లింగ్ వచ్చి బోన్ నుంచి లిక్విడ్ ఫ్లూయిడ్ కారుతుంది కదా స్వెల్లింగ్ వస్తుంది మళ్ళీ కథ వేరేగా ఉంటుంది రైట్ కాబట్టి అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఏంటంటే దాని లెంత్ మజిల్ లెంత్ మజిల్ లేదంటే ఇట్లున్నా అనుకో రైట్ అప్పుడు ఏం చేస్తావు మజిల్ని పట్టుకుంటావు రైట్ అప్పుడు దించుతావు
నేనేది పట్టుకుంటా గుర్తుతా అనవనుకో కానీ వేరే ఉండాలి కథ రైట్ అట్లా కాదు వానికి లేదనుకో బక్కడు ఉన్నానుకో బక్కనికి ఏం చేయాలి పక్క బక్కని పక్క రైట్ మజిల్ పట్టుకొని సరిపోయిందా లేదా దేనికి సరిపోయిందా లేదా గది చూసుకోవాలి సరిపోయిందా లేదా సరిపోలేదా అనుకో నిడిలు మార్చాలి ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు గేజ్ మార్చాలి ఇది కాదు నిడిల్ నిడిల్ గేజ్ని మార్చాలి నిడిల్ గేజ్ని మార్చి సన్నటి నిడిల్ని తీసుకొచ్చి అప్పుడు ఇవ్వాలి రైట్ ఇచ్చేటప్పుడు పక్క ఐఎం ఇంజెక్షన్లో వెనక్కి లాగి రక్తంలో ఉందా మజిల్లో ఉందా అని చూడాలి రైట్ ఒకవేళ పాలు వచ్చినాయి అనుకో అరే గదే చెప్తున్నా నేను పాలు అంటే వైట్ ఫ్లూయిడ్ ఎట్ నుంచి వస్తామా అంటే బోన్ లోకి దిగింది అనుకో బోన్ లోకి ఆస్పిరేట్ అయింది అనుకో వేరే కథ ఉంటుంది అర్థమైందా సరే ఇట్లాంటి కొన్ని లాజిక్లు ఉంటాయి జిమ్మికులు ఉంటాయి ఏం లేకుండా ఎయిర్ వచ్చిందంటే మజిల్లో ఉన్నట్టు రైట్ ఎయిర్లో కాకుండా బ్లడ్లో పోయిందంటే మీకు తెలుసు రైట్ నెత్తురు వస్తాయి నెత్తురు వస్తే కూడా ఇచ్చేస్తావా వెరీ గుడ్ గుడ్ సైన్ ఇచ్చేస్తావా నెత్తురు దేనికి ఐవి ఏవి ఐవికి గుడ్ రైట్ దీనికి బ్యాడ్ అది గుర్తుపెట్టుకో రైట్ అక్కడ బ్లడ్ చూస్తేనే లోపలి గుచ్చాలి అనేది అక్కడ నేర్పిస్తా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు అనుకో అయిపాయ్ రైట్ పా దేనిలో దేంట్లో బాయ్ వెయిన్లోకి బాయ్ రైట్ అది ర్యాపిడ్ గా అబ్జర్ప్షన్ అయితే ర్యాపిడ్ గా రియాక్షన్ అయితే చప్పగా ఎర్గోమెట్రిన్ లాంటిది అయితే ఎర్గోమెట్రిన్ లాంటిది అయితే చప్పగా బ్లడ్ లో కలుస్తుంది చప్పగా పోయి పిసికేస్తుంది రైట్ కండరాలని చప్పగా చుట్టేస్తుంది అనమాట అప్పుడు పోతాడు అట్లా కూడా పోయేది ఉన్నాయి అట్లా పోయిన రోజులు కూడా ఉన్నాయి మనం చేసిన రోజులు కూడా ఉన్నాయి గది వగన పెట్టేసి మాట మనం రైట్ నెక్స్ట్ ఐవి ఏంటి ఐవి ఐవి యు నో దట్ రైట్ ఐవి డైరెక్ట్ గా బ్లడ్ వీనస్ ఐవి వీనస్ మోర్ దెన్ 5 ml 5 ml కంటే దాటింది అనుకో 5 ml అంటే దాటింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ టార్గెట్ ఈస్ 10 ml డ్రగ్ టార్గెట్ ఈస్ 10 ml రైట్ 10 ml డ్రగ్ ఉన్న టార్గెట్ ఉన్న డ్రగ్ ని ఏ పద్ధతిలో ఏ రూట్ లో ఇస్తావు 10 ml ఉంటే ఒకటే ఒక పద్ధతి అండి దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఐవి రైట్ రైట్ అండ్ ఇఫ్ యు హౌడ్ గో విత్ దట్ రైట్ సో ఒకవేళ 10 ml ఐఎం ఇస్తున్నావు అనుకో ఇఫ్ యు ఆర్ గివింగ్ ద 10 ml ఐఎం స్లో ఇన్ఫ్యూజన్ దట్ ఓన్లీ వన్ కేస్ అది ఓన్లీ సమ్ కండిషన్స్ లో మాత్రమే ఎగ్నిషన్ ప్రీ ఎక్లాంప్సియా కండిషన్స్ ఆర్ రేర్ ఎందుకంటే దానికి ఇంకో ఛాన్స్ లేదు ఇంకో ఆప్షన్ లేదు రైట్ అది దేని ఎగ్నిషన్ అనేది వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ రేర్ కండిషన్ లో మాత్రమే స్లో ఇన్ఫ్యూజన్ చేస్తారు అది దట్ ఇస్ వన్ టైప్ దట్ వదిలేయండి నెక్స్ట్ అమ్మా అదే 5 ml 5 ml ఒకేసారి 10 ml కూడా లోడ్ చేసి ఇస్తారు మన వాళ్ళు అదికే తెలియదు కదా మన వాళ్ళు ఏం చేస్తారంటే 10 ml కూడా ఇచ్చేస్తారు ఒకేసారి యాక్చువల్గా ఏంటంటే 5 5 ml 2 2 సైడ్స్ రైట్ కానీ మనకు అంత ఓపిక చెప్తున్నా కదా 10 ml ఇవ్వాలంటే ఇచ్చేస్తాం అంతే దెన్ ఐవీలో రూల్ ఏంది మోర్ దాన్ 10 ml మోర్ దాన్ 10 ఐవీ యొక్క లాభం ఏందమ్మా అంటే ఐవీలో బయో అవైలబిలిటీ ఇది గుర్తుపెట్టుకోండి ఏ అవైలబిలిటీ బయో అవైలబిలిటీ అంటే ఔషధం యొక్క జీవ లభ్యత అంటారు ఏ లభ్యత జీవ లభ్యత ఏంది సార్ ఈ జీవ లభ్యత అంటే ఏ మందైనా చివరికి ఎక్కడ కలవాలి బ్లడ్లో కలవాలి ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో నుంచి మందు పోతుంది రైట్ ఎన్ని ఆటంకాలను ఎదుర్కొంటుంది ఆ మందు నోట్లో పోతుంది నోట్లో లాలాజలం వస్తుంది వాళ్ళు వచ్చి దాన్ని రైట్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు సర్లే తట్టుకొని స్టమక్లో పోతుంది హెచ్సిఎల్ మళ్ళీ పొడుస్తుంది సర్లే అని చెప్పేసి ఇంటెస్టైన్లో పోతుంది మళ్ళీ పొడుస్తుంది ఇన్ని పొడుగులు పొడిపించుకొని అక్కడికి పోయేసరికి దాని బయో అవైలబిలిటీ అంటే దాని నిజరూపం కాస్త ఏమవుతుంది తగ్గుతుంది దాని నిజరూపం తక్కువ అదే డైరెక్ట్గా రక్తంలో పోయింది అనుకో అంతే ఉంటుంది అర్థమైంది కదా రైట్ ఈ సందులు బంధులన్నీ తిరిగి పోయేసరికి దానికి సగం ఆయాసం వచ్చేసి సగం ఎనర్జీ తగ్గిపోతుంది అంటున్నా నేను డైరెక్ట్ ఎక్కి దానిలో దిగింది అనుకో అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ బయో అవైలబిలిటీ ఔషధ జీవ లభ్యత ఔషధము జీవ లభ్యత 100% ఔషధ జీవ లభ్యత బయో అవైలబిలిటీ ఉన్న రైట్ రూట్ ఏది పద్ధతి ఏది అంటే ఐవి
100% బయో అవైలబిలిటీ రూట్ కాల్డ్ యాజ్ ఏ ఐవి 100% బయో అవైలబిలిటీ ఉంటుంది ఐవిలా ఐవిలా రైట్ సరే ఐవి రైట్ ఐవిలో ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇన్ఫ్యూజన్ గుర్తుపెట్టుకోండి ఇన్ఫ్యూజన్ అంటే ఏంటమ్మా అంటే ఐవి ఇంజెక్షన్ అనేది అప్పటికి ఇచ్చి ఆపేది ఐవి ఇంజెక్షన్ అంటే దానిలో 10 ml ద్రవం మాత్రమే ఉంటుంది దీని ఏమంటాము ఇంజెక్షన్ అంటాం 50 ml 500 ml కనుక ద్రవం ఉంటే దాని పేరు ఇంజెక్షన్ కాదు ఇన్ఫ్యూజన్ తేడా అర్థమైంది కదా ఇంజెక్షన్ సిరంజ్ లో ఇచ్చి లోడ్ చేసేది పంపుల కిట్టుల ఐవి సెట్టుల ఇచ్చేది ఏంది ఇన్ఫ్యూజన్ ఐవి ఫ్లూయిడ్స్ అన్ని ఇంజెక్ట్ చేస్తావా ఇన్ఫ్యూజ్ చేస్తావా ఇన్ఫ్యూజన్ చేస్తావు ఏం చేస్తావు ఇన్ఫ్యూజన్ అది తేడా దట్ ఇస్ ద డిఫరెంట్ ఇన్ఫ్యూజన్ కి బ్రేక్ ఇస్తామా ఇది అయిపోతే ఇస్తా రైట్ ఇన్ఫ్యూజన్ క్లియర్ ఆఫ్ దిస్ నెక్స్ట్ గనక చెక్ చేస్తే రైట్ ఇది ఎప్పుడెప్పుడు ఇస్తాం ఐవిలు ఎప్పుడెప్పుడు ఇస్తాం మీకు తెలుసు ఫ్లూయిడ్స్ ఏ ఫ్లూయిడ్ అయినా గానియండి ఇన్ఫ్యూజ్ చేసేటప్పుడు రీప్లేస్మెంట్ థెరపీ రీప్లేస్మెంట్ థెరపీ ఏంటిది రైట్ సరే డిహైడ్రేషన్ ఒక రీప్లేస్మెంట్ థెరపీ రైట్ ఫ్లూయిడ్స్ అన్ని రీప్లేస్మెంట్ థెరపీలే రైట్ ఇది కాకుండా రైట్ నెక్స్ట్ ఏందమ్మా అంటే కీమోథెరపీ ఏ థెరపీ కీమోథెరపీ డ్రగ్స్ అమ్మ కీమోథెరపీ డ్రగ్స్ ని ఐవి లో ఎందుకు ఇస్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి అవి 5 ml ఐవి లో ఎందుకు ఇస్తాం సార్ అంటే అవి జీవ ద్రవాలు మళ్ళీ చెప్తున్నా అవి ఏ ద్రవాలు కీమోథెరపీ డ్రగ్స్ అవదా రైట్ లైవ్ డ్రగ్స్ అంటే ఏందో తెలుసా బతుకున్న జీవుల నుంచి తయారు చేస్తారు కాబట్టి అవి జీవ ద్రవాలు జీవావిషితం అంటారు కీమోథెరపీ డ్రగ్ ఇస్ ఏ జీవాయుషితం అంటే లైవ్ ఆర్గానిజమ్స్ ఏ ఉంటాయి అక్కడిక్కడ ఇచ్చినాం అనుకో అవి చస్తాయి కాబట్టి డైరెక్ట్ దాన్ని దేనికి ఇస్తాము ఐవి కి ఇస్తాం దట్ ఇస్ ఏ కీమోథెరపీ కీమోథెరపీ డ్రగ్స్ దేనికి యూజ్ చేస్తారు క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్ దేనికి యూజ్ చేస్తారు క్యాన్సర్ క్యాన్సర్ కి యూజ్ చేసే డ్రగ్ పేరు ఏంటి కీమోథెరపీ డ్రగ్స్ కీమోథెరపీ డ్రగ్స్ క్యాన్సర్ చెయ్యకి కూడా ఇస్తారు రైట్ టీబీ కూడా కీమోథెరపీయే రైట్ యాంటీబయాటిక్స్ అన్ని కీమోథెరపీలే అమ్మా రైట్ యాంటీబయాటిక్ కూడా కీమోథెరపీలే రైట్ సార్ కీమోథెరపీ అంటే మైక్రో ఆర్గానిజం ని మైక్రో ఆర్గానిజం గానే చేసి తయారు చేయడానికి కీమోథెరపీ అంటారు అంటే వ్యాక్సిన్ తెలుసు కదా వ్యాక్సిన్ ఎట్నో కీమోథెరపీ అట్లా వ్యాక్సిన్ ఏమో ముందిస్తారు రోగం వచ్చిన తర్వాత ఇచ్చే డ్రగ్ ని ఏమంటారు అంటే కీమోథెరపీ డ్రగ్స్ అంటారు రెండు కూడా బతుకున్న జీవుల నుంచి తయారు చేస్తారు బతుకున్న జీవాన్ని ఎక్కిస్తారు రైట్ క్యాన్సర్ కూడా అంతే క్యాన్సర్ కణాలను కూడా సేమ్ రైట్ మైక్రో ఆర్గానిజమ్స్ లైవ్ మైక్రో ఆర్గానిజం నుంచి ప్రిపేర్ చేస్తారు దట్ ఇస్ కాల్డ్ యాస్ ఏ కీమోథెరపీ వీటినే ఏమంటారు యాంటీబయాటిక్స్ అంటారు ఏ బయాటిక్స్ అంటే కీమోథెరపీస్ అన్ని యాంటీబయాటిక్స్ కానీ యాంటీబయాటిక్స్ అన్ని కీమోథెరపీలు కావు నేను చెప్పింది అర్థమైందా కీమోథెరపీలు అన్ని ఏంటి కానీ యాంటీబయాటిక్స్ అన్ని ఇది నిజం రైట్ దెన్ ఇఫ్ యు హావ్ గో విత్ దట్ నెక్స్ట్ డ్రగ్స్ ఏందమ్మా అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నెక్స్ట్ రూట్ ఏంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్త మార్పిడిని కూడా ఏ పద్ధతిలో చేస్తాము ఐపి పద్ధతి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ రైట్ అంటే ఏమిస్తారమ్మా అంటే రైట్ ఐవి రైట్ ఐవి పద్ధతిలో అంటే రక్తనాళంలోకి ఔషధాన్ని ఎక్కిచ్చే రైట్ సందర్భాలు ఏంటి అని ఇచ్చి కానిది అని అడుగుతాడు క్వశ్చన్ అర్థమైంది కదా రైట్ రక్తనాళంలోకి ఔషధాన్ని ఎక్కిచ్చే సందర్భాలు ఏంటి అని ఇచ్చి కానిది రైట్ విచ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఐవి ఎక్సెప్ట్ లేదంటే ఫాలోయింగ్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఐవి ఇంట్రావీనస్ రూట్ ఎక్సెప్ట్ అది రాసుకోండి ఫాలోయింగ్ ఆర్ క్రింద ఇచ్చిన వాటిలో క్రింద ఇచ్చిన వాటిలో
రక్తనాళంలోకి ఎక్కించే పద్ధతి కామ కానిది ఎక్కించే పద్ధతి కాదు ఎక్కించే సందర్భం అది పద్ధతి కాదు రక్తనాళంలోకి ఎక్కించే సందర్భం కామ కానిది ఆ సందర్భాలు రాసుకోండి ఏంటి ఇదే సందర్భాలు ఒకటి వేరేది చెప్తా రైట్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ సందర్భం నెంబర్ 1 ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ ద్రవాలు ఎక్కించేటప్పుడు కీమోథెరపీ నెక్స్ట్ బి కీమోథెరపీ తర్వాత సి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆ తర్వాత డి డైక్లోఫినాక్ ఇంజెక్షన్ రైట్ బ్రాకెట్లో డైక్లోఫినాక్ ఔషధాన్ని ఎక్కించేటప్పుడు గుర్తుపెట్టుకోండి డైక్లోఫినాక్ ఇంజెక్షన్ని పొరపాటున కూడా ఈ రూల్ తెలుసు కదా మీకు అది గట్టిగా గుర్తుపెట్టుకోండి రైట్ పొరపాటుకో నీకు భయం ఉండదు నీకేం తెలియదు కదా ఏం తెలియదోనికి ఏంటంటే ఏదో ఒకటి చేస్తాడు ఈ అన్ని తెలిసినోడు అమ్మ సారు సైన్ అన్నాడు ఆక్రోమియల్ అన్నది దొరకట్లేదు ఏంటిది వీ అన్నాడు షేప్ అన్నాడు దొరకట్లేదు అనే సగం టెన్షన్లో వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఇట్నే ఉండదు అట్లా కాకుండా నేను వీలేదు ఆక్రోమియలేదు పోయి గుచ్చుకో అన్నా అనుకో ఇది ఎట్లుంది స్థాయిలో ప్రసిద్ధి చేయించి నేర్పించిన అనుకో అట్లుంటది కాబట్టి గది ఇయాటి పాఠం రేపు ఇంకా కంటిన్యూషన్ ఉందమ్మా రేపు.